భగవతే రమణాయ. శ్రీ నరసింహారావు గారు పలికిన ప్రేమపూర్వకమైన పలుకులకు నేను అంతయు కృతజ్ఞుడను. నేను ఏదో ఒక పద్ధతిలో జీవిస్తూ వస్తున్నాను, దానికి వారు ఒక కావ్య భక్తిలో వ్యాఖ్యానం చేశారు, చాలా సంతోషం. బ్రహ్మచారిగా ఏవో చదివాము, అందరూ చదివినట్టే చదివాను. తర్వాత అందరిలాగే ఏదో ఉద్యోగాలు సుద్యోగాలు అయ్యాయి. ఆ తర్వాత ఎందుకునో భగవంతుడు సన్యాసిగా నిలబెట్టినాడు. ఇక్కడ ఏదో భిక్ష చేస్తూ పాఠం అది చెప్తూ విద్యార్థులను బట్టి పాఠమే తప్ప నేను పాఠం చెప్పాలి కాబట్టి విద్యార్థులు వచ్చిన సందర్భం లేదు. బాగానే నడుస్తుంది, కంప్లైంట్స్ ఏమీ లేవు. దాని మీద నరసింహారావు గారు ప్రేమగా దాన్ని వ్యాఖ్యానం చేశారు. నేను వారికి ఎంతో కృతజ్ఞుడను. రమణ కేంద్రానికి రావడం ఆనందదాయకమైన విషయం, ఎందుకంటే ఇక్కడ మామూలు రెగ్యులర్గా నాకు కనపడని కొన్ని ముఖాలు ఇక్కడ కనపడతాయి. ముఖ్యంగా నరసింహారావు గారినే నేను చూసి తలపొందలేదు. వారిని వేళ ఇక్కడ చూడగలిగే భాగ్యం కలిగింది. నేను వారు ఇక్కడికి వస్తారని నేను అనుకోలేదు, కానీ అనుకోకుండా వచ్చినారు. మన శ్రీనివాసమూర్తి గారు నా వెంట పడుతూ ఉంటారు. నేను ఆయన్ని తప్పించుకుందానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఆయన కూడా చాలా ఓపికగా నన్ను పట్టుకుని మొత్తానికి రమణ కేంద్రానికి ఓసారి తీసుకొస్తూ ఉంటారు. ఆయన చాలా ఎఫర్ట్ చేస్తే కానీ అది అవ్వదు. కాబట్టి ఆయనకు కూడా నేను అంత కృతజ్ఞుడను. మిమ్మల్ని అందరినీ ఈ సన్నివేశంలో చూడగలుగుతున్నందుకు చాలా సంతోషం. నేను మీ ముందు కొంతసేపు సుమారు గంట పైచర్లు రమణ గీతలోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తాను. నేను ఉపదేశశాలము, సందర్శనము, రమణ గీత మూడు గ్రంథాలని కూడా ప్రేమతో పఠించటము, ప్రవచించటము ఇంతకుముందు చాలా సందర్భాల్లో జరిగినది. అయితే ఈ మూడింటికి ప్రస్థానత్రయము అనే పేరు ఉన్నది అనే మాట నేను ఈవేళ ఉదయమే తెలుసుకున్నాను. అది కూడా నరసింహారావు గారి ద్వారానే తెలిసింది. సో ప్రస్థానత్రయము అంటే శంకర భగవత్పాదులు భాష్యాలు వ్రాసినటువంటి మౌలికమైన వేదాంత సాహిత్యమునకు ప్రస్థానత్రయము అనే పేరు ప్రసిద్ధముగా ఉన్నది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. అదేవిధంగా ఉపదేశసార ఉపనిషత్తు వంటిది, బ్రహ్మసూత్రములు వంటిది సద్దర్శనము, భగవద్గీత వంటిది రమణ గీత. మూడు ప్రస్థానత్రయము అనదగ్గ మూడు చక్కని గ్రంథములు, చాలా సరళంగా ఉంటాయి. కావ్యకంఠ గణపతి ముని యొక్క రచన, వారి భాష, వారి రచన నైపుణి ఇవి సంస్కృత సాహిత్యంలో బాగా పరిచయం ఉన్న వాళ్ళకి బాగా స్ఫుటంగా తెలుస్తూ ఉంటాయి. ఇంకే మిడిమిడి జ్ఞానం కొద్ది, ఇక్కడో మా పలుకు అక్కడో పలుకు చిలక పలుకులు సంస్కృతానికి లొంగరు, కానీ సంస్కృతంలో ప్రౌఢమైన పరిజ్ఞానం గల వారికి కావ్యకంఠ గణపతి ముని యొక్క ఔన్నత్యం అనుభవానికి వస్తుంది. అంతటి మహాకవి లేరెవరు కూడా. ఈ మధ్యకాలంలో అర్వాచీన కాలంలో అంతటి కవిని ఎరుగము. ఏదో కాళిదాసాది మహాకవులు, తరువాతి కాలంలో భవభూతి ఇత్యాది కవులు వచ్చారు. ఈ మధ్యకాలంలో బెల్లంకొండ రామరాయ కవి అని ఒక పేరు వింటూ ఉంటాము వేదాంత సాహిత్యంలో. చాలా గొప్ప పేరు అది. మళ్ళీ అంతటి స్థాయి కలిగినటువంటి మహాకవి కావ్యకంఠ గణపతి ముని. శ్రీరామకృష్ణ గురుదేవులకు స్వామి వివేకానంద ఎట్లో, రమణ భగవానులకు కావ్యకంఠ గణపతి ముని అట్లు. రమణ భగవానుని బోధలను ప్రపంచ ప్రఖ్యాతి అవ్వటానికి కావ్యకంఠ గణపతి ముని ఆయన ప్రధాన కారకుడు. ఆయన కారణంగానే రమణ భగవాను యొక్క మహిమ ప్రపంచానికి బాగా ప్రఖ్యాతమైంది. ఇటువంటి జంటలు మనకి చాలా కనపడతాయి. రమణ భగవాన్, కావ్యకంఠ గణపతి ముని, రామకృష్ణ గురుదేవులు, వివేకానంద. అలాగే నేను ఇంకో జంటను గమనించాను. చాలామంది గమనించారో లేదో, నిసర్గదత్త మహారాజ్ అని ఒకరు బొంబాయిలో ఉండేవారు. వారి దగ్గర ఫ్రైడ్మన్ అనే ఒక పోలిష్ జెంట్లమన్ ఉండేవాడు. నిసర్గదత్త మహారాజు యొక్క బోధలన్నీ ఆ ఫ్రైడ్మన్ కారణంగానే లోకానికి అందాయి. ఆ జంట భారతదేశంలో తక్కువ ప్రసిద్ధిలో ఉన్నది, విదేశాల్లో బాగా ప్రసిద్ధంగా ఉంటుంది. ఆ రెండు పేర్లు కూడా విదేశాల్లో బాగా ప్రసిద్ధిగా ఉంటాయి, పాశ్చాత్య దేశాల్లో.
ఎనీవే, కావ్యకంఠ గణపతిపుని యొక్క కవితా సౌందర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించడానికి పూనుకుంటే చాలా బాగుంటుంది. సంస్కృతాన్ని కొంతవరకైనా అభ్యసించి వారి కవిత్వాన్ని ఆస్వాదిస్తే చాలా మధురంగా ఉంటుంది. తర్వాత వారి రచనలు, అంటే ప్రసంగానుప్రసంగంగా నేను ఎవరు రెండు మాటలు చెప్తున్నాను. మామూలుగా మీకు స్తోత్రాలు అలాంటివి మీరు చదువుతూనే ఉంటారు, అనేక స్తోత్రాలని జనులు పఠిస్తూ ఉంటారు. ఆ స్తోత్రాల మీద వ్యాఖ్యానం, ఇప్పుడు లలిత సహస్రనామం అని, విష్ణు సహస్రనామం అని, లేకపోతే మరో స్తోత్రం, మరో రామరక్షా స్తోత్రం, ఇటువంటి స్తోత్రాలు, వాటిని పారాయణలు, వాటికి తెలుగులో అనువాదములు, వ్యాఖ్యానములు, ఇటువంటి సాహిత్యాన్ని చాలామంది చదువుతూ ఉంటారు. ఆ సాహిత్యం అంతా కూడా, దాన్ని పురాణ సాహిత్యము అని పేరు పెట్టవచ్చు. దానికంటే కొంత విలక్షణమైన సాహిత్యము ఉపనిషత్తులు. వేదాంత సాహిత్యం అంతా కూడా పురాణ సాహిత్యం కంటే కొంత విలక్షణంగా ఉంటుంది, దాని ఫోకస్ వేరే ఉంటుంది. రెండింటికి అంతర్లీనంగా ఉండే పరమాత్మతత్వం ఒక్కటే అయినప్పటికీ పురాణ సాహిత్యానికి దార్శనిక సాహిత్యానికి భేదము గలదు. వాస్తవంలో పురాణ దృష్టి, దార్శనిక దృష్టి అని రెండు దృష్టులు కూడా మహాత్ములను, మహాత్ములచే గుర్తించబడి ఉన్నవి. పురాణ దృష్టిలో ఈశ్వరుని ఆరాధన, ఉపాసన ప్రముఖంగా ఫోకస్లో ఉంటాయి. దార్శనిక దృష్టిలో జీవేశ్వరుల యొక్క ఐక్యమును అనుసంధానము చేయుట అనేది ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు దృష్టులు లోకంలో ప్రసిద్ధంగా ఉన్నాయి. ప్రసిద్ధంగా అంటే పురాణ దృష్టి చాలా పాపులర్గా ఉంటుంది, దార్శనిక దృష్టి అరుదుగా ఉంటుంది. ఇక్కడ అక్కడ అలా కొద్ది మంది మహాత్ముల వద్ద మాత్రమే మీరు దార్శనిక దృష్టిని కనగలుగుతారు. కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ రమణ మహర్షి వారి బోధలు దార్శనిక దృష్టికి చెంది ఉంటాయి తప్ప పురాణ దృష్టికి చెంది ఉండవు. అంచేతనే కావ్యకంఠ గణపతి ముని రచించిన ఉమా సహస్రం ఇత్యాది గ్రంథాల్లో కూడా పేరుకి ఉమాదేవి యొక్క స్తోత్రం అన్నట్టుగా ఉంటుంది, కానీ దేవీ స్తోత్రాలు ఇతర దేవీ స్తోత్రాలను పోలి ఉండదు. దార్శనిక దృష్టితో గుభాడిస్తో ఒక వేదాంత శాస్త్ర గ్రంథమా అన్నట్లుగా ఉంటుంది. అటువంటి మహాకవి దార్శనిక శిరోమణి. దర్శనం అంటే ఫిలాసఫీ అని అర్థం, దార్శనిక అంటే ఫిలాసాఫికల్. ఆ శిరోమణి అటువంటి కావ్యకంఠ గణపతి ముని చేత రచించబడిన రమణ గీత. నేను రమణ గీతను చూసి ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని, ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించినాడు, ఆ ఉపదేశాన్ని వ్యాసమహర్షి కూర్చినాడు. కూర్చటము శ్రీకృష్ణుడు చేయలేదు, శ్రీకృష్ణుడు అంతా కూర్చి పుస్తకం తయారు చేసి అర్జునుడి చేతిలో పెట్టలేదు. ఆయన ఆ కాలాన్ని తగ్గట్టుగా, ఒక సందర్భానికి తగ్గట్టుగా, హడావిడి హడావిడిగా, తొందర తొందరగా నాలుగు మంచి మాటలు అర్జునుడికి చెప్పినాడు. వాటి యొక్క కూర్పు కార్యక్రమాన్ని వ్యాసుడు చేసినాడు. వ్యాసమహర్షి వ్యాసేన గ్రథిత పురాణమునిన మధ్యే మహాభారతం, ఆయన వ్రాసిన మహాభారత గ్రంథం మధ్యలో దీన్ని చొప్పించి ఆయన కూర్చున్నాడు. ఆ భగవద్గీత యొక్క రచన సన్నివేశం అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు, శ్రీకృష్ణుడు గురువు, అర్జునుడు శిష్యుడు. ఈ శిష్యుడు ఒకనొక జీవిత సంగ్రామాన్ని ఎదుర్కొనే సందర్భంలో, జీవితమే ఒక సంగ్రామము, మనిషి జీవించడం అంటే అది సరళమైన విషయమేమీ కాదు, ప్రతిరోజు ఒక యుద్ధమే. యుద్ధం అంటే దెబ్బలాడమని కాదు, ఒడుదుడుకులను ఎదుర్కొనుట జీవితము. మన మీద విసిరే సవాళ్లను స్వీకరించి వాటిని ఎదుర్కొనుట ఒక రకంగా సంగ్రామమే. ఆ జీవిత సంగ్రామంలో ఉన్న ఒక వ్యక్తి వేసిన ప్రశ్నలకు శ్రీకృష్ణ భగవానుడు చాలా ప్రేమగా ఆధ్యాత్మిక దృష్టిని జోడించి సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నాకు దుఃఖం కలుగుతోంది, ఈ దుఃఖం నుంచి నేను బయటపడడం ఎలాగా అని అర్జునుడు అడిగితే, నువ్వు ఈ పూజ చేస్తే నీకు ఆ దుఃఖం తగ్గుతుంది, లేకపోతే ఆ తాయెత్తు కట్టుకుంటే దుఃఖం తగ్గుతుంది అని అలా చెప్పకుండగా, అసలు మనిషి మనస్సులో దుఃఖం ఎందుకు వస్తుంది, దుఃఖానికి హేతువులు ఏమిటి, ఈ హేతువులు సరే అయినవా కావా అనేటువంటి ఆధ్యాత్మిక విచారము. సో అంటే ఫిలసాఫికల్ దృష్టి, దార్శనిక దృష్టితోటి ఆ మానవుని యొక్క మనస్సులో గూడు కట్టుకుని ఉన్న దుఃఖము, శోకము అనే టాపిక్ని ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించి ఆధ్యాత్మికమైన పరిష్కారము, ఫిలసాఫికల్ సొల్యూషన్ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని శ్రీకృష్ణ భగవానుడు చేస్తాడు. ఆ సందర్భంగా ప్రారంభమైన ఆ గీతోపదేశము చాలా విస్తారంగా సాగుతుంది. దానిని 18 అధ్యాయాలుగా కూర్చి
వ్యాస మహర్షి మనకు అందించినాడు. రమణ మన కావ్యకంఠ గణపతి ముని ఆ రమణ భగవానుని శ్రీకృష్ణుని బోధలతో సమానంగా ఎలా అయితే శ్రీకృష్ణుడు జగద్గురువు ఆధ్యాత్మిక ఉపదేశం చేసినాడో అలాగే రమణ భగవానుడు కూడా జగద్గురువు అయిన ఆయన చేసిన ఉపదేశమునకు తనను అర్జునుడుగా భావన చేసుకుని వారి ఉపదేశాన్ని క్రోడీకరించి అంటే బహుశా ఆయన చిన్న చిన్న నోట్సుల రూపంగా రాసుకుని ఉంటారు తన సొంత తన రూమ్లో కూర్చుండి ఈ ఉపదేశములన్నింటినీ కూడా ఒక క్రమపద్ధతిలో ఆర్గనైజ్ చేసుకుని ఉంటారు. దీన్ని కూడా మనం భగవద్గీత యొక్క టైప్లో ఆ మోడల్లో దీన్ని మనం జగత్తుకు అందివ్వాలి అనేటువంటి ఒక ఆ స్ఫూర్తి ఆ ఐడియా ఇట్స్ ఎ మార్వెలస్ ఐడియా గొప్ప ఐడియా చాలా గొప్ప ఐడియా. భగవద్గీత అందరికీ కనపడుతూనే ఉంటుందో లోక ప్రసిద్ధమైన గ్రంథము దాని మోడల్ ఏదైతే గలదో గీతా మోడల్ అదే మోడల్లో రమణ బోధలను ఆర్గనైజ్ చేసి రమణ గీత అనే పేరుతో మనం దీన్ని తయారు చేయాలి అనేటువంటి ఐడియా ఇట్స్ ఎ ట్రెమెండస్ ఐడియా వండర్ఫుల్ ఐడియా. అంతే ఒకసారి ఐడియా వస్తే మహాకవికి ఐడియా ఒక ఆలోచన రావాలే కానీ దాన్ని కార్యరూపంలో పెట్టడానికి పెద్ద సమస్య ఉండదు. రమణ భగవాను బోధలు ప్రతిదినము ఉపలభ్యమవుతూనే ఉన్నాయి. ఇక చేయాల్సిందల్లా ఆ బోధలకి ఒక రూపమును ఇచ్చుటయే. ఇది ఎలాగంటే ఒక వంద తులాల బంగారాన్ని కొనేసి కంసాలివానికి అప్పచెప్పేస్తే ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని అలవోకగా కంసాలి ఇవ్వగలుగుతాడు. ఆ రకంగా రమణ భగవాను బోధలు పుంఖానుపుంఖములుగా లభిస్తూనే ఉన్నవి. వారు ప్రతిదినము ప్రశ్నలకి సమాధాన రూపంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఉపదేశ రూపంగా కానీ ఆయా సందర్భాలలో బోధలు చేస్తూనే ఉన్నారు. ఆ బోధలన్నింటినీ చిక్కబట్టి వాటిని క్రోడీకరించుకుని దానికి రమణ గీత అనేటువంటి రూపమును ఇచ్చిన విధానము ఇది. ఈ విధానము అభూతపూర్వమైన విధానం. మళ్ళీ వ్యాసుడు చేశాడు ఆ పని. శ్రీకృష్ణుని బోధలకు ఒక రూపాన్ని గీతారూపాన్ని ఇచ్చాడు. మళ్ళీ అంత పని కావ్యకంఠ గణపతి ముని చేసినాడు. దాని యొక్క పూర్వరంగాన్ని మీరు ఒకసారి గమనించాలనే అభిప్రాయంతో నేను ఆ విధంగా చెప్పాను. ఆయన ఈ రమణ గీతను సరిగ్గా గీతలో ఉన్నట్టుగానే భగవద్గీతలో ఉన్నట్టుగానే అర్జునుడు ప్రశ్న వేయుట శ్రీకృష్ణుడు సమాధానమని చెప్పుట అదేవిధంగా తానే అర్జునుడు వాసిష్ఠమునియే అర్జునుడుగా అర్జునుని స్థానంలో కూర్చుండి ప్రశ్నలు వేస్తాడు. రమణ భగవానులు శ్రీకృష్ణ భగవానుని స్థానంలో ఉండి సమాధానం చెప్తారు. తేడా ఏమీ లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడే గీతలో జ్ఞానీ త్వాత్మైవ మే మతం అని చెప్పినాడు. భక్తులు నాలుగు రకాలుగా ఉంటారని చెప్తో ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని జ్ఞానీచ భరతర్షభ నాలుగు రకాల భక్తులు ఉంటారు. సో కష్టాల్లో దేవుణ్ణి పూజించేవాడు, కోరికలు తీర్చడం కోసం తీరడం కోసం దేవుణ్ణి పూజించేవాళ్ళు, ఆత్మస్వరూపాన్ని అరయుటకై దేవుణ్ణి పూజించేవాళ్ళు లోకంలో అంతా ఉంటారు. వాళ్ళందరూ చాలా గొప్పవారే. ఆత్మస్వరూప సాక్షాత్కారము కలిగిన జ్ఞాని అయితే మటుకు వాడిక భక్తుడు అనబడే స్థాయిలో ఉండడు. వాడికి నాకు ఆ జ్ఞానికి నాకు అభేదమే, ఆత్మైవమే మతం, నా ఆత్మయే జ్ఞాని అని శ్రీకృష్ణుడు అంటాడు. అటువంటి జ్ఞాని అయిన భక్తునికి దృష్టాంతం చూపిస్తారు. దృష్టాంతాన్ని ఇవ్వాలి. ఇప్పుడు భక్తుడు ఫలానా రకం భక్తుడు అంటే దృష్టాంతం చెప్పిన వెంటనే మన మనస్సుకి చక్కగా ఆ స్పిరిట్ బాగా అందుతుంది, ఆ పాయింట్ తెలుస్తుంది. సో ఉదాహరణకి ఆర్త భక్తుడికి దృష్టాంతము గజేంద్రుడు, అర్థార్థి భక్తునకు దృష్టాంతము ధ్రువుడు, జిజ్ఞాసు భక్తునకు దృష్టాంతము భగవద్గీత సందర్భంలో అర్జునుడు, భాగవత సందర్భంలో ఉద్ధవుడు. మరి జ్ఞానికి దృష్టాంతం ఎవరు అంటే ప్రాచీన సాహిత్యంలో ప్రహ్లాదుని దృష్టాంతంగా చెప్పారు. ఆధునిక కాలంలో రమణ భగవానుని దృష్టాంతంగా చెప్పవచ్చు. జ్ఞానీ త్వాత్మైవ మే మతం, ఆత్మజ్ఞానికి నాకు అభేదమే. కాబట్టి శ్రీకృష్ణుని స్థానంలో శ్రీకృష్ణునకు భగవానునకు అభేదమే కనుక భగవాన్ శ్రీకృష్ణుడన్నా భగవాన్ రమణ మహర్షి అన్నా ఆ రెండు సందర్భాలలోనూ భగవాన్ అనే మాట ఒకే అర్థంలో ఒకే తత్వాన్ని మన బుద్ధికి తీసుకువస్తూ అలా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి భగవంతుని స్థానంలో స్వయంగా భగవానుడై ఉన్న రమణులు
అదే వాసిష్ఠముని సందేహములకు ఇచ్చిన సమాధానము, ప్రశ్న సమాధానము, ప్రశ్న సమాధానము. ఆ రూపంగా రమణ గీత యొక్క మోడల్ ఉంటుంది. మీరు రమణ గీతను ప్రేమతో అధ్యయనం చేస్తారనే అభిప్రాయంతో నేను దాని యొక్క జనరల్ స్ట్రక్చర్ గురించి కొద్దిగా ప్రస్తావిస్తూ ఉన్నాను. ఒక గంట సేపులో రమణ గీత అలాగే మొత్తం అంతా మీ ముందు పెట్టేసేయటం ఎలాగూ కుదరదు. ఉడికే స్థాళీపులాక న్యాయం చేత, అనగా అన్నం వండిందో లేదో ఉడికిందో లేదో తెలియడానికి ఒక గింజ ఒక మెతుకు చూసినట్టుగా మీ ముందు ఒక శ్లోకం చెప్పేసి నా దారినే వెళ్ళిపోతాను. అయితే ఆ ఒక శ్లోకముతో పాటుగా కొంత జనరల్ రూపాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నా. సో 18 అధ్యాయాలుగా ఆయన తీర్చిదిద్దినారు. సరిగ్గా గీత మోడలే, ప్రశ్న సమాధానము 18 అధ్యాయాలు. 18 అధ్యాయాల్లో 18 టాపిక్స్. ఆ విధంగా రమణ గీత అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ రమణ గీతను గంగతో పోల్చినారు మహాకవి. గళంతి గంగేయం, ఈ గంగ రమణ గీత అనే గంగ. భగవద్గీతను కూడా గంగతో పోలుస్తారు. గీతా మాత, గీతా గంగ, జ్ఞానమే గంగ, జ్ఞాన ప్రవాహమునకే గంగ అని పేరు. గంగ స్వచ్ఛముగా ఉండును అంటే జ్ఞానము జ్ఞాన ప్రవాహ రూపంగా ఉంటుంది గంగనగా. కనుక జ్ఞానగంగ కనుక ఈ గంగ జ్ఞానమనే గంగ విమలతర గీతైవ. ఈ గంగ యందు కాలుష్యమేమీ ఉండదు. మామూలుగా గంగానది విషయంలో కూడా ఏమని చెప్తారంటే మన పాపాలన్నింటినీ కడిగి వేస్తుంది, కానీ తన యందు పాపములను అట్టి పెట్టుకోదు అని అలా చెప్తారు. అయితే ఈ రోజుల్లో గంగని మన వాళ్ళు చాలా బాగా కలుషం చేసి పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. దాన్ని శుద్ధి చేయాలని కూడా ప్రభుత్వం వాళ్ళు ఏదో పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుని కృపచేత ఆ ప్రయత్నం సఫలమవుతుందని అనుకుందాము. ఆ విషయం అలా అట్టిపెట్టి ఈ గీత అనే గంగ, రమణ గీత అనే గంగ అత్యంత స్వచ్ఛమైనది. ఇంట్లో దీంట్లో కాలుష్యం అనేది లేదు. అసలు కాలుష్యం అంటే ఎలా ఉంటుంది? నీటిలో కాలుష్యం ఎలా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది. గీతలో కాలుష్యం అంటే అసలు ఎటువంటిది ఉండే అవకాశం ఉంటుంది అంటే సంశయంగా చెప్పడం కానీ విరుద్ధంగా చెప్పడం కానీ అది కాలుష్యం అనబడుతుంది. అటువంటి సంశయ జ్ఞానము విపరీత జ్ఞానము ఈ రెండూ లేకుండా ఉండాలి బోధ. మనకి సమాజంలో అనేక బోధలు, అనేక గ్రంథములు, అనేక బోధలు, అనేక రూపాల్లో బోధలు లభ్యమవుతూనే ఉంటాయి. కానీ వాటి ముందు విషయ పరిజ్ఞానము చాలా అల్పంగా ఉండడము, కొన్ని సందర్భాల్లో తప్పుదారిని కూడా నడవడము అని ఇత్యాది దోషాలు మనకు చాలా కనపడతాయి. ఇటువంటి దోషములు ఏమాత్రము లేనటువంటి గ్రంథము విమలతర గీత ఇవ. గంగ ఒక పర్వతం యొక్క శిఖరము నుండి క్రిందికి ప్రవహిస్తుంది. నిజానికి గంగానది అయితే శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల నుండి ఆవిర్భవించినది. పరమశివుని శిరస్సును అలంకరించి అక్కడ నుండి భూమి మీదకి ఉరికినది. భూమి మీద కూడా హిమవత్ పర్వత శిఖరముల నుండి పరుగులు తీస్తూ క్రిందకు ఉరికినది. మనకి 3 రకాలుగానూ చెప్తారు. మరి రమణ గీత అనేటువంటి గంగ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది కూడా ఒక పర్వత శిఖరం నుంచి వస్తుందంటాడు ఆయన మహాకవి. రమణ మహర్షియే ఒక పర్వత శిఖరము వంటి వాడు, ఒక పర్వతము, జ్ఞాన పర్వతం. అయితే రమణ మహర్షికి అరుణాచలానికి ఉండే అవినాభావ సంబంధం మనకి తెలుసున్నదే, మీ పెద్దలందరికీ అనుభవంలో ఉన్న విషయం బాగా తెలుసున్న విషయం. కాబట్టి రమణ మహర్షినే ఒక పెద్ద పర్వతంతో పోల్చి, గొప్ప పర్వతంతో పోల్చి నగాధీశాత్ శ్రీమత్ శ్రీమద్ రమణ ముని రూపాత్ జనిమతి. ఈ గీతా గంగ, రమణ గీత అనే గంగ పర్వత శిఖరము వంటి రమణ భగవాను నుండి ఇది ఆవిర్భవించినది. ఎలా అయితే హిమవత్ పర్వతం నుండి మనకు తెలుసున్న గంగ ఆవిర్భవించిందో ఆ విధంగా పథో వాణీ రూపాత్ గణపతి కవేర్ భక్త హృదయం. ఈ గంగ కూడా మామూలుగా హిమవత్ పర్వతం నుంచి ఆవిర్భవించి సముద్రాన్ని చేరుకుంటుంది. అయితే సముద్రాన్ని చేరి లోపల మధ్యలో అనేక పురుషులు, అనేక వ్యక్తులను స్పృశించి వారిని అందరినీ పవిత్రం చేస్తూ ఆ విధంగా లోకాన్నంతని పావనం చేసి ఫైనల్గా అంతిమంగా ఆ గంగ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా రమణ భగవానుడనే పర్వత శిఖరము నుండి ఆవిర్భవించిన రమణ గీత
ఆ ప్రవహిస్తూ ప్రవహిస్తూ జనుల హృదయములను రంజింపజేస్తూ గణపతి మునిని పవిత్రము చేస్తూ గణపతి మునిని అనుగ్రహిస్తూ ఫైనల్గా అంతిమంగా ఈ గంగ సముద్రమును చేరుతుంది. సో ఆ సముద్రము అంటే భక్తుల హృదయము అనే సముద్రమును చేరును, లేకపోతే పరమాత్మ అనే సముద్రమును చేరును. ప్రబల మలహారిం యనుపదం, ఈ భగవద్ ఈ రమణ గీత అనేటువంటి గంగ ప్రతి అడుగునందు అంటే ప్రతి సందర్భంలోనూ, లేకపోతే అనుపదం అంటే ప్రతి మాట యందు, ప్రబల మలహారిణి, బలీయమైన మంచి బలము కలిగిన దోషములు, కామక్రోధాది దోషములు ఏవైతే మానవుని హృదయంలో గూడు కట్టుకుని ఉంటాయో, ముఖ్యంగా అజ్ఞానం అనే దోషము, అజ్ఞానమే పాపము. మామూలుగా లోకంలో పుష్కర స్నానాలు చేయాలని, నదీ స్నానం చేయాలని, తీర్థ స్నానము ఈ విధంగా ప్రసిద్ధంగా ఉన్నది. ఎందుకు ఈ స్నానాలన్నీ ఎందుకు చేయడము అంటే పాపాలను పోగొట్టుకోవడం కోసం. అసలు వాస్తవంలో పాపము అంటే పాపం అనగానేమి, పాపము అంటే ఏమిటి, ఏదో పాపము అంటే ఏదో కథల్ని కథారూపంగా చెప్పాలంటే అది ఒంటి మీద నల్లగా పట్టుకుని ఉంటుంది, సబ్బు పెట్టుకు తోముకున్నట్టుగా తోముకోవాలి, ఏదో చెప్తారు. పాపం అంటే ఏమిటి, వాస్తవానికి దార్శనిక దృష్టితో చూసినట్లయితే పాపము అనగా అజ్ఞానమే. అజ్ఞాన ఇగ్నరెన్స్ ఇస్ ది సిన్, దట్ ఈస్ ది ఒరిజినల్ సిన్ కూడా, దాన్ని అలా కూడా వ్యాఖ్యానం చేస్తారు, ఒరిజినల్ సిన్. సో కనుక అజ్ఞానం అనే పాపమును ప్రతి అడుగునందు ప్రతి పదం, మళ్ళీ శ్లేష, ప్రతి అడుగునందు ప్రతి పదమునందు, గంగ అంటే పదము కదా ఇది, ఆ పదముల యొక్క సమాహారము, ప్రతి పదమునందు కూడా అజ్ఞానం అనే మాలిన్యాన్ని కడిగి వేస్తూ ఈ గంగ వెళ్ళి సముద్రమునందు కలుస్తుంది అని కావ్యకంఠ గణపతి మునియే రమణ గీతను గంగతో పోల్చి వర్ణించినారు. దీంట్లో ఈనాడు నా చర్చకి నేను ఎన్నుకున్న ఒకటే ప్రధానమైన శ్లోకము మీరు తరచుగా వింటూ ఉన్న శ్లోకమే, ఇది రమణ గీత నుంచి వచ్చిన శ్లోకము, దాన్ని ఈనాటి చర్చకు నేను టాపిక్గా ఎన్నుకున్నాను. ఆ శ్లోకం మీకు అందరికీ తెలుసున్నదే, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం, అది రమణ గీతంలో శ్లోకం. ఈ శ్లోకానికి రమణ గీత యొక్క సందర్భంలో హృదయ విద్య అని పేరు. అసలు ఈ విద్య అనే మాట అంటే ఒక బోధను, ఒక ఉపదేశము విద్య అనే పేరుతో పరిచయం చేసే పద్ధతి, ప్రక్రియ ఛాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చింది. అక్కడ విద్య అని అంటారు, శాండిల్య విద్య, సద్విద్య, ఉపకోసల విద్య, పంచాగ్ని విద్య, దహర విద్య అని మీరు ఉంటారు. మీరు దహర విద్య, దహర అంటే అల్పము, చిన్నది, విద్య చిన్నది కాదు, చిన్నదాని గురించిన విద్య. ఒక చిన్నది ఒకటి ఉంది, ఆ చిన్నదాన్ని అల్పమైనది, దహనము అంటే అల్పము, ఆ అల్పమైన దాని గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా, ఆ విద్య, దానికి దహర విద్య అని పేరు. సో ఈ దహర విద్య అని అదే ప్రక్రియని, అదే పద్ధతిని అవలంబిస్తూ అక్కడ ఛాందోగ్యోపనిషత్తులో ఏది దహర విద్యగా ప్రసిద్ధమై ఉన్నదో దానినే రమణ భగవానుడు హృదయ విద్యగా, హృదయ విద్య అనే పేరుతో మానవ లోకానికి అనుగ్రహించినారు. అఫ్ కోర్స్ రమణ భగవానులు అనుగ్రహించారు అంటే వయా కావ్యకంఠ గణపతి ముని ద్వారా అనుగ్రహించినారు. సో దీనికి హృదయ విద్య కనుక రమణ గీత సందర్భంలో ఏది హృదయ విద్యయో అదియే ఉపనిషత్ సందర్భంలో దహర విద్య అనబడుతుంది. ఆ దహర విద్యను మీకు కొద్దిగా పరిచయం చేస్తాను. అథ అని ప్రారంభం అవుతుంది ఉపనిషత్తులో, అథ అంటే అది మంగళవాచకము, అథ దానికి ఏదో అర్థం కూడా ఉంటుంది తరువాత. అంటే దహర విద్యకి ముందు భూమ విద్యను చెప్పి ఉన్నారు ఛాందోగ్యోపనిషత్తులో. భూమ అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ అంటే ఈ సకల జగత్ కారణమైనటువంటి, సకల జగత్తునకు అధిష్టానమైన ఆ పరమేశ్వరుణ్ణే ఉపనిషత్ సాహిత్యంలో పరబ్రహ్మ అని అంటారు. పరబ్రహ్మయే పరమేశ్వరుడుగా మీకు పురాణ సాహిత్యంలో ఏదైతే పరమేశ్వరుడని, శివుడని, విష్ణువని ఇటువంటి నామధేయములతో ఏ సకల జగత్ కారణమైన ఆ పరమాత్మ తత్వము
నిర్దేశించబడుతూ ఉంటుందో దానికే ఉపనిషత్ సందర్భంలో బ్రహ్మ అనే పదం. ఈ బ్రహ్మ అనే పదాన్ని బ్రహ్మ అనే దీర్ఘంగా ఉన్న పదం సంస్కృత పదం. తెలుగులో అయితే బ్రహ్మదేవుడు, త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మదేవుడు అనే పదంతో మనం కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. ఇది పురాణ దృష్టి కాదు. పురాణ దృష్టి అంటే త్రిమూర్తులు ఉంటారు, ఉపనిషత్ సాహిత్యంలో త్రిమూర్తులు ఉండరు. వాస్తవంలో పురాణం యొక్క తత్వము తెలిసిన సందర్భంలో కూడా త్రిమూర్తులు ఉండరు. ముగ్గురు మూర్తులు ఉంటారా ఎక్కడైనా? ఒకే మూర్తి మూడు రూపాలుగా ఉండటమే సందర్భం. అయితే లోకంలో ముగ్గురు మూర్తులు ముగ్గురు మూడు చోట్ల కూర్చొని ఉంటారన్నట్టుగా యాజ్ ఇఫ్ అలాగంటి ధోరణిలో లోకంలో ఒక దృష్టికోణం ఉంటుంది. బహుశా దాన్నే పురాణ దృష్టి అని అంటే అనాల్సి ఉంటుంది. కాబట్టి పరబ్రహ్మ మీరు ఆ దీర్ఘం పెట్టడం, సంస్కృతంలో అయితే దీర్ఘం పెట్టడం, తెలుగులో అయితే బ్రహ్మదేవుడని అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇంత విస్తారంగా చెప్పి ఉన్నాను. సో ఆ పరమాత్మ పరమేశ్వరుడు దాన్ని పరబ్రహ్మ అంటారు. ఆ పరబ్రహ్మయే భూమ అనే పేరుతో 7వ అధ్యాయం ఛాందోగ్యోపనిషత్తు 7వ అధ్యాయంలో నిర్దేశించబడి ఉన్నది భూమ విద్య. ఆ భూమ మన హృదయమునందు గలదు. ఇప్పుడు ఈ సకల జగత్తు ముల్లోకములు, భూర్భువస్సువర్లోకములు గలవు. ఈ ముల్లోకములు ఏ పరమాత్మ నుండి ఆవిర్భవించినవో, ఎవనిచే జనించు, ఏ పరమాత్మయందు మాత్రమే మనుగడను కలిగి ఉన్నవో, ఎవనియందుడిందు పరమేశ్వరుడు ఎవనియందు లీనమై అని అలా ఉంటుంది పద్యము. ఏ పరమాత్మయందే ఈ ముల్లోకములు విలీనమైపోతాయో ఆ పరమేశ్వరుడు. సో ఆ పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకి ముల్లోకములు ఎందు వ్యాపించియే ఉన్నాడు. కానీ సందర్భం అది కాదు. సందర్భం ఏంటంటే నేను తెలుసుకోవాలి, నేను ఉపాసించాలి, నేను ఆరాధించాలి, ఉపాసించాలి, తెలుసుకోవాలి. మూడు స్టెప్స్. ఆ పరమేశ్వరుణ్ణి నేను ఆరాధించాలి అంటే కర్మ, నేను ఉపాసించాలి అంటే భావన, నేను తెలుసుకోవాలి అంటే జ్ఞానం. కర్మ, ఉపాసన, జ్ఞానము, ఈ మూడు స్థాయిలలో మనం ఈశ్వరునితోటి మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఏ రూపంగా ఈశ్వరుణ్ణి మనం ఈశ్వరునితో ఇంటరాక్ట్ అవ్వాలన్నా ఆ ఈశ్వరుడు ఉపలభ్యము కావాలి, మనకి అందుబాటులోకి రావాలి, అందుబాటులో ఉండాలి. జగత్తంతా వ్యాపించి ఉన్నాడు అంటే ఇప్పుడు ఆ ఈశ్వరుణ్ణి పూజించాలనుకోండి, ఎలా పూజించగలుగుతాము? జగత్తంతా వ్యాపించిన వాడికి పూజ ఏమిటి? కనుక మనకు అందుబాటులో ఉండే విధంగా ఆ ఈశ్వరుణ్ణి శృతి పరిచయం చేస్తుంది. ఏ విధంగా పరిచయం చేస్తుంది? ఆ భూమ అనబడే పరమేశ్వరుడే ఇక్కడ ఉన్నాడు అని పరిచయం చేస్తుంది. అంటే ఇది ఒక రకంగా అక్కడ ఉన్న పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు అని పరిచయం చేయటం. ఇక్కడే పురాణ దృష్టికి దార్శనిక దృష్టికి మౌలికమైన భేదం ఇక్కడే ఉంటుంది. మీరు పురాణ దృష్టి చూసినట్లయితే, ఇప్పుడు స్కాంద పురాణం తీసుకున్నారనుకోండి, కాశీఖండ అని ఉంటుంది. అంటే పరమేశ్వరుడు కాశీనగరంలో ఉన్నాడు. అయితే ప్రయాగఖండ అంటే ప్రయాగ అనే చోట తీర్థము ఈశ్వరుడు ఉన్నారు. లేకపోతే ఇంకో ఖండ, అలాగా ఒక్కొక్క ఖండ ఇంకో ఖండ భీమేశ్వర ఖండ అనేదో పేరుతో ద్రాక్షారామంలో ఉన్నాడు. అంటే ఈ విధంగా మీకు పురాణ దృష్టిలో ఈశ్వరుడు ఆయా క్షేత్రముల యందు అక్కడ సన్నిధి ఉంటుంది, దేవాలయంలో పూజింపబడుతూ భక్తుల చేత ఉంటాడు. అది పురాణ దృష్టి. దార్శనిక దృష్టి దానికంటే కొంత విలక్షణంగా ఉంటుంది. పురాణ దృష్టిని తిరస్కరించే దృష్టి కాదు ఇది. కానీ నిస్సందేహంగా పురాణ దృష్టి కంటే ఒక మెట్టు పైన ఉండే దృష్టి. ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఎక్కడ ఉపలభ్యమవుతాడు అంటే ఎక్కడ అందుబాటులో ఉంటాడు అంటే మన హృదయమునందు అందుబాటులో ఉంటాడు. అంచేతనే ఏది దహర విద్యయో అది హృదయ విద్య. దహర విద్య అనడానికి అభిప్రాయం ఏమిటంటే హృదయం ఎంత ఉంటుంది? హృదయము అంటే మామూలుగా ఇలా గుప్పిడి బొటన హృదయం లోపల పెట్టి గుప్పిడి మూస్తే హృదయం ఎంత ఉంటుంది. పైగా హృదయం షేప్ కూడా ఇలా తలకిందులుగా ఉంటుంది, కాబట్టి ఇంత ఉంటుంది హృదయం. ఇటువంటి హృదయంలో మొత్తం హృదయంలో ఎక్కడుంటాడు? లోపల చిన్న ఆకాశం ఉంటుంది, స్పేస్. లోపల ఎంత స్పేస్ ఉంటుంది? ఓపెసర్ అంత స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఉంటుందండి హృదయము. ఎంత స్పేస్ ఉంటుంది? ఓపెసర్ అంత స్పేస్ ఉంటుంది. అది అంత చిన్న స్పేస్లో ఆ భూమ ఉన్నాడు. ఇది ఎలా ఉందంటే ఈ హోమియోపతి మందులు సీసాలు ఉంటాయి చూసారా, బుల్బుల్లు సీసాలు. ఆ సీసాలో రెండు చుక్కలు సముద్రపు నీటిని తీసుకొచ్చాడు ఒక ఆయన.
తీసుకొచ్చి ఇది ఏమిటని అడిగాడు. ఇది బిందువు, ఈ బిందువునందు సింధువు ఇమిడి ఉన్నది అన్నాడు. అలా ఉంది ఇది బిందువునందు. సింధువు అంటే సముద్రం, సముద్రం ఎక్కడుంది వెళ్ళి అంటే ఇదిగో నీకు చూపిస్తున్నా కదా, ఈ బిందువునందు సింధువు ఇమిడి ఉన్నది. సముద్రం చూపించమంటే హోమియోపతి సీసాల మందు సీసాలంటి దాంట్లో నీళ్లు పోసి రెండు చుక్కలు, ఎన్ని చుక్కలు పడతాయి, రెండు చుక్కలే పడతాయి నీళ్ళు పోయి, ఇదిగో సముద్రము. అరే అంత చిన్నది ఆ సముద్రం, సముద్రం చిన్నది కాదు, ఆ పెద్దది, చాలా పెద్దది ఆ మహాసముద్రము. ఈ నీటి చుక్క ఈ బిందువునందు ఇమిడి ఉన్నది అని చెప్పినట్టుగా అది దహర అంటే అర్థం. అంటే ఇంత చిన్న బిందువులో సింధువు ఉన్నది ఉంది, అలాగే ఇంత చిన్న ఆకాశం హృదయాకాశంలో ఆ పరమాత్మ ఉన్నాడు. అది విద్య, అలా ఉపాసన, అలా జ్ఞానము, అలా ఉపాసన చేయొచ్చు, అలా తెలుసుకోవాలి. కాబట్టి దీనికి దహర విద్య అనే పేరు యొక్క స్వారస్యాన్ని మీకు నేను మనవి చేశా. దహర విద్య అనడానికి గల హేతువు ఆ వాక్యాన్ని చెప్తున్నాను. అథ యదిదం అస్మిన్ బ్రహ్మపురే, ఈ దేహానికి బ్రహ్మపురము అని పేరు పెట్టారు. ఇప్పుడు మీకు విశ్వేశ్వరపురము అన్నారనుకోండి, ఏమిటవుతుంది? కాశీ అవుతుంది. బదరి అని పేరుంది ఒక తీర్థానికి. ఎందుకని బదరి అని పేరుంది? ఎందుకంటే అక్కడ బదరీ విశాల్, బదరీ విశాల్ ఆ ఈశ్వరుడికి బదరీ విశాల్ అని పేరు. ఆయన అక్కడ నివాసం చేసినాడు కనుక ఆ ఊరికి బదరి అని పేరు. కేదార్ అని ఇంకో పేరు ఉన్నది. ఎందుకు దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? కేదారనాథుడైన ఈశ్వరుడు అక్కడ సన్నిధి ఉన్నాడు కనుక ఆ ప్లేస్కి కేదార్ అని పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ దేహానికి ఏం పేరు పెట్టాలి? ఇక్కడ పరమాత్మ సన్నిహితుడై ఉన్నాడు కాబట్టి దీనికి బ్రహ్మపురము అని పేరు పెట్టారు. వాటే వండర్ఫుల్ నేమ్ ఇట్ ఈస్. ఇది వినడానికి చాలా బాగుంది. ఈ దేహము ఎందుకు పనికిరాలేదు, మట్టి మసైపోతుంది, బూడిదైపోతుంది, అనేక రకాలుగా అనుకున్నప్పటికీ దీనికి ఉపనిషత్తు అదంతా కరెక్టే. ఈ దేహమును ఒక భోగ సాధనంగా కనుక దర్శించినట్లయితే అది నశిస్తుంది, బూడిదైపోతుంది చాలా తక్కువ కాలంలోనే. మనం ఊహించిన దానికంటే తక్కువ సమయంలోనే అది బూడిదై కూర్చుంటుంది, ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది. ప్రాణం పోయిన వెంటనే ఎందుకు పనికిరానిది, శివ కాస్త శవ అయి కూర్చుంటుంది, ఏమి సందేహం లేదు. కానీ తెలుసుకున్నట్లయితే అది భోగ సాధనము అనే వ్యామోహం నుంచి బయటపడి విరక్తి కలిగిన వాడై ఈ దేహము, ఈ దేహమునందుండే ప్రాణము, దేహమునందు ప్రాణము ప్రకటన కూర్చున్నది, ఆ ప్రాణమునకు లోపల అంటే సూక్ష్మ లోపల అంటే ఈ క్యారియర్లో టిఫిన్ క్యారియర్లో ఓ డబ్బా లోపల రెండో డబ్బా దాని లోపల ఇంకో డబ్బా పెట్టారన్నట్టుగా కాదు, నాట్ లైక్ దాట్. కానీ స్థూలము నుండి సూక్ష్మమునకు వెళ్ళాలి. స్థూలాత సూక్ష్మం ప్రపద్యే, స్థూలమైన తత్వం నుండి సూక్ష్మంలో అడుగు పెడుతూ ఉండాలి. దేహము స్థూలమైనది అంటే 70 కేజీలు 75 కేజీలు ఉండి మధ్య మాంసము ఎముకలతో నిండి ఉన్నది. కానీ అంతేనా? ఇజ్ ఇట్ ఇస్ దట్ ఆల్? నో. దాని లోపల ప్రాణశక్తి గలదు. ఇస్ దట్ ఆల్? నో. దాని లోపల విజ్ఞానశక్తి గలదు. ఎందుకంటే ఈ ప్రాణశక్తికి మార్గదర్శనం చేసేది విజ్ఞానశక్తియే. కంటితో చూసి బుద్ధితో సంకల్పించి కాళ్ళతో నడిచి వెళ్తాడు. కాబట్టి కాళ్ళతో నడిచి వెళ్ళుట ప్రాణశక్తి అయితే ఆ ప్రాణశక్తికి మార్గదర్శనం చేసేది ఎవరు? విజ్ఞానశక్తి మార్గదర్శనం చేస్తుంది. ఆ విజ్ఞానశక్తి ప్రాణశక్తి కంటే కూడా సూక్ష్మమైనది. అంతకంటే సూక్ష్మమైనది విజ్ఞానశక్తికి కావలసిన ఆ వెలుగు, వెలుగంటే ఎముక తెలివి అనే వెలుగును ప్రసాదిస్తూ ఉండేటువంటి ఆ ఆత్మ చైతన్యము, దానికే పరమాత్మ పరబ్రహ్మ అని పేరు. ఆ పరబ్రహ్మ అత్యంత సూక్ష్మమైనది, విజ్ఞానశక్తికి కూడా ఆంతరమునందు కలదు. దాన్నే ఉపలభ్యము, ఉపాసన సౌలభ్యం కొరకు తేలికగా ఉపాసన చేయటం కోసం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు దేహము ఎక్కడ ఉన్నది? ఇదంతా దేహమే. ప్రాణము ఎక్కడ ఉన్నది? దేహమంతా వ్యాపించి ఉన్నది. విజ్ఞానం ఎక్కడ ఉన్నది? ప్రాణశక్తిని అన్ని అంశములలోనూ నిర్దేశిస్తూ ప్రాణశక్తినంతని వ్యాపించి విజ్ఞానము గలదు. పరమాత్మ దేని ఉన్నది? విజ్ఞానమును అంతనూ వ్యాపించి పరమాత్మ ఉన్నాడు. ఆ విధంగా చెప్తారు. బట్ స్టిల్ ఏదైనా ఒక స్థానాన్ని నిర్దేశించినట్లయితే ఆ స్థానమునందు మనం ఈశ్వరుణ్ణి భావన చేయడానికి వీలుగా ఉంటుంది. ఎలాగంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు,
కానీ కాశీనగరంలో ఉన్నాడు అంటే కాశీలో కూర్చుని ఆ ఈశ్వరుణ్ణి భావన చేయటం ఒకంత సరళమవుతుంది. అదేవిధంగా ఈశ్వరుడు సకల జగత్ వ్యాపకుడే అయినప్పటికీ ఈ బ్రహ్మపురము అనదగిన ఈ దేహమునందు, హృదయము అనే స్థానమునందు, ఆ అల్పమైన ఆకాశమునందు ఉన్నాడు అని దహర విద్యలో ప్రతిపాదిస్తారు. బ్రహ్మపురే బ్రహ్మపురము, దహరం పుండరీకం, చిన్న పద్మము ఉన్నది, పద్మము మొగ్గ గలదు ఈ దేహమునందు. ఏమిటా పద్మపు మొగ్గ? హృదయము. ఆ పద్మపు మొగ్గ లోపల అస్మిన్నంత ఆకాశ, ఆ పద్మపు మొగ్గ లోపల ఆకాశము కలదు. అక్కడ ఆకాశము అంటే ఆకాశం అనే పేరు గల పరమాత్మ. పరమాత్మకు ఆకాశము అనే పేరు. ఆకాశము అనేదానికి రెండు అర్థాలు. వ్యాపకము, మీరు చూడండి ఆకాశం ఎక్కడ ఉన్నది, అంతా వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు రమణ కేంద్రం ఎక్కడ ఉన్నది అంటే ఒక చోట స్థిరంగా పరిచ్ఛిన్నంగా ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి, హద్దులు ఉంటాయి. కానీ ఆకాశం ఎక్కడ ఉన్నది అంటే హద్దులు ఉండవు. అన్ని హద్దులు ఆకాశాంతర్గతములే ఉంటాయి, ఆకాశానికంటూ ఏ హద్దు లేదు. కాబట్టి ఆకాశము అనంతత్వమునకు చిహ్నము, కనుక పరమాత్మనే ఆకాశ శబ్దం బోధిస్తుంది. తర్వాత ఆకాశము అంటే ప్రకాశము, వెలుగు. ఆకాశం అంటేనే వెలుగు. ఇప్పుడు మీరు చీకటి, రాత్రి కరెంటు పోయిందనుకోండి, లోపలంతా చిమ్మ చీకటి, కానీ తలుపు కనపడుతూ ఉంటుంది. తలుపు దగ్గరికి జాగ్రత్తగా నడిచి వెళ్తే ఆకాశం కనపడుతుంది. ఆకాశం వెలుగుతో ప్రకాశిస్తుంది. మనకి ఎంతసేపు ఎలక్ట్రిక్ దీపాలు వెలుగుతున్నాయి అనుకుంటాం తప్ప ఆకాశం అంతా వెలుగుతోందనే సంగతి మనకి తెలియదు. ఈ ఎలక్ట్రిక్ దీపాల కారణంగా కరెంటు పోయినప్పుడు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆకాశము అంటే వెలుగు, చైతన్య ప్రకాశము. వెలుగంటే బాహ్యమైన వెలుగు అనే అభిప్రాయం కాదు. వెలుగు అనగా హృదయమునందు ఎరుక, తెలివి రూపంగా ఉన్న వెలుగు, ఆ చైతన్య చైతన్యము అనే వెలుగు. సో అదిగో ఆ ఆకాశమునందు అంటే హృదయాకాశము, అల్పమైన హృదయాకాశ అల్పముగా భాషించే హృదయం ఎంత ఉంటుందండి, ఇంత మొగ్గు ఉంటే దాని లోపల ఆకాశం ఎంత ఉంటుందో ఉపశమంత ఆకాశం. దాన్ని తెలుగులో దహర శబ్దానికి తెలుగులో ఏమని చెప్పాలంటే పిసరంత అని చెప్పాలి అనువాదం. ఇంకా ఏదైనా అలాంటి పదం ఏదైనా ఉంటే మీరు పట్టుకోండి, నాకు తోచిన పదం నేను చెప్పాను. అంత చిన్న బుల్లి ఆకాశం, ఆ బుల్లి ఆకాశం లోపల ఉంది. అసలు జగత్తు యొక్క రహస్యమంతా ఆ బుల్లి ఆకాశము లోపల ఉన్నది. అక్కడ వెతుకు, ఈ వెతకడం అనే మాట ఉపనిషత్తు నుంచి వచ్చింది. ఉపనిషత్తు చెప్పింది, మళ్ళీ రమణ భగవానులు చెప్పారు. ఇంక మధ్యలో ఎక్కడా సాహిత్యంలో ఎవరో చెప్పలేదా అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రస్థానత్రయాన్ని విడిచిపెడితే మళ్ళీ రమణ గీత దగ్గరికి వచ్చేప్పటికీ వెతుకుట, అన్వేషించుట, ఈ అన్వేషణము. జీవితంలో అన్వేషణ ఉండాలి. దేన్ని అన్వేషిస్తాం మనం? ధనాన్ని అన్వేషిస్తాం, భోగాలను అన్వేషిస్తాం, కానీ సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సత్యాన్వేషణాన్ని ఎక్కడ చేయాలి? హృషికేశ్లో చేయాలా, కాశీలో చేయాలా, రామేశ్వరంలో చేయాలా అంటే మీ హృదయంలోనే సత్యాన్వేషణ చేయవలెను అని ఉపనిషత్తు చెప్తుంది. తస్మిన్ యదంతః తదన్వేషితవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యమితి. కాబట్టి మీ హృదయంలో బుల్లి ఆకాశము కలదు, ఆకాశమునందు పరమాత్మ ప్రతిష్ఠితుడే ఉన్నాడు. ఆ పరమేశ్వరుని నీవు నీ హృదయంలో వెతుక్కో, అన్వేషితవ్యం విధి, నీవు అన్వేషించాలి. నీకు జ్ఞానము అక్కడనే, ఆ జ్ఞానము నీకు అనుభవానికి వస్తుంది. జ్ఞానము అనుభవ రూపంగా ఉంటుంది. ఇప్పుడు జ్ఞానము అనుభవము ఆ రెండింటికి ఉండే సంబంధాన్ని జాగ్రత్తగా సాధకులు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఘట జ్ఞానము అన్నారనుకోండి, ఘట జ్ఞానము అనేది ఘటము ఒక బాహ్య వస్తువుగా అనుభవానికి వస్తుంది. అది కూడా అనుభవమే, ఇంద్రియానుభవము అంటారు. ఒక బాహ్య వస్తువు రూపంగా భేదపూర్వకంగా అనుభవానికి వస్తుంది ఘట జ్ఞానము. ఇది ఘటము, ఇది ఘటము అనే అనుభవంలో ఘటము అనే తెలియబడే వస్తువు జ్ఞేయము ఉంటుంది. నేను తెలియవాడను అనే జ్ఞాత ఉంటాడు. ఈ జ్ఞాతకు జ్ఞేయానికి మధ్యలో భేదము ఉంటుంది. ఓ అడ్డుగోడ, ఇది అది వేరు ఇది వేరు అనే భేదం ఉంటుంది. ఒక దేశము అంటే స్పేస్ ఉంటుంది, కాలము టైం ఉంటుంది, కన్ను అనే ఇంద్రియము యొక్క ప్రమేయం ఉంటుంది. ఇంతటి భేద వాతావరణంతో నిండి ఉంటుంది ఈ ఘట జ్ఞానము అనే ఇంద్రియానుభవం. మీరు అదే అనుభవాన్ని ఒక అడుగు వెనక్కి తీసుకువెళ్ళి నేను అనే అనుభవాన్ని చూడండి. నేను అనే అనుభవము అంటే నేను అనే మాట కాదు,
నేను అనే ఆలోచన కాదు, నేను అనే అనుభవము. మా ఆలోచనకి మాటకి అనుభవానికి తేడా లేదండి. ఇప్పుడు లడ్డు అని నోటితోటి మాట అన్నాను, లడ్డు అని చూపించాను, ఓ ముక్క తీసి నోట్లో వేసుకున్నారు, ఆ లడ్డు ముక్క తీసుకున్నాం, మూడింటికి తేడా లేదు. లడ్డు అనే మాటకి, లడ్డు అనే వస్తువుకి, లడ్డు అనే అనుభవానికి తేడా లేదు. సో మాట మనకి దూరంగా ఉంటుంది, వస్తువు కూడా మనకి దూరంగానే ఉంటుంది, కానీ అనుభవము మనకి దగ్గరగా ఉంటుంది. ఎంత దగ్గరగా ఉంటుంది? మన స్వరూపంలో భాగమన్నంత దగ్గరగా ఉంటుంది. ఆ విధంగా నేను అనే అనుభవాన్ని మీరు తీసుకోండి. నేను అనే అనుభవము ఇంద్రియానుభవం కాదు, ఎందుకంటే కళ్ళు మూసుకున్నా నేను అనే అనుభవం ఉంటుంది, కళ్ళు తెరిచినా కూడా నేను అనే అనుభవం ఉంటుంది. కళ్ళు తెరిస్తే ఘట జ్ఞానం ఉన్నది, కళ్ళు మూస్తే ఘట జ్ఞానం లేదు. కానీ కళ్ళు తెరిచి నేను, కళ్ళు తెరిచి నేనులో కొంచెం ఇబ్బంది ఉంది, ఎందుకంటే కళ్ళు తెరిచేప్పుడు ఇవన్నీ డిస్ట్రాక్షన్, ఇవన్నీ మన దృష్టిని ఇటువైపు లాగుతూ ఉంటాయి. ఆ దృష్టి పరధ్యా, ఆ దృష్టి యొక్క డిస్ట్రాక్షన్ అది ఇంకో చోటకి పోకుండా అడ్డుకుని నేను మీద ఫోకస్ చేయటం ఒకంత క్లేశము గలదు. కానీ కళ్ళు మూసుకుని నేను చాలా సరళంగా ఉంటుంది. కాబట్టి నేను అనే అనుభవాన్ని మీరు పరిశీలించండి, ఎంత తేడా ఉన్నదో. ఘటము అనే అనుభవానికి, ఇంద్రియానుభవానికి, నేను అనే అనుభవానికి. వాస్తవంలో నేను అనే అనుభవంలో ద్వైతం లేదు, తెలియవాడు తెలియబడేది అనే భేదము సమసిపోతుంది, విలీనమైపోతుంది, ఆ భేదం ఉండదు. నేను అనే అనుభవంలో తెలియబడేది నేనే, తెలియవాడను నేనే. వాస్తవానికి ఆ భేదము ఉండదు అని చెప్పాలి. తెలియవాడను, తెలియవాడు, తెలియబడేది, జ్ఞాత జ్ఞేయము అంటారు. ఆ భేదము సమసిపోయిన అనుభవం, సరళమైన అనుభవం, ఇప్పటికిప్పుడు వ్యక్తి పొందగలిగే అనుభవము నేను. ఈ నేను అనే అనుభవం యొక్క విశిష్టత అంటే దాని స్పెషాలిటీ, అది వెరీ స్పెషల్. అది ఆ స్పెషాలిటీని మనిషి గుర్తించడం. రమణ భగవానులు మానవాళికి ఇచ్చిన ఒక సందేశాన్ని ఒక్క మొక్కలో చెప్పమంటే, నాకు నన్ను చెప్పమంటే నేనేమంటాను, నేను అనే అనుభవము సకల అనుభవముల కంటే అత్యంత విలక్షణమైన అనుభవము, ఆ అనుభవం వైపు నీవు మనస్సు పెట్టు అని మానవాళికి బోధించిన ఒకే ఒక జగద్గురువు రమణ భగవానుడు అని చెప్పక తప్పదు. ఆ నేను అనే అనుభవాన్ని మీరు ఇది ఘటము అనే అనుభవంతో పోల్చి చూసుకోండి, ఎంత వైలక్షణ్యము, ఎంత డిస్టింక్షన్ ఉంటుందంటే చెప్పశక్యం కాదు. ఘటానుభవంలో జ్ఞాతాజ్ఞేయము అనే ద్వంద్వమును నేను చాలా విస్తారంగా చెప్పి ఉన్నాను. వేరే నేను అనే అనుభవంలో జ్ఞాతాజ్ఞేయము అనే ద్వైతం ఉండదు. పైగా నేను అనే అనుభవాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి, దాన్ని అన్వేషించాలి, ఆ నేను యొక్క రహస్యాన్ని అన్వేషించి తెలుసుకోవాలి. మామూలుగా లోకంలో నేను అంటే తెలుసుకోవడానికి ఏముందండి, నేను సుబ్బారావుని అంటాడు, అది నేను గురించి ఏమీ తెలిసినట్టు కాదు. పైగా నేను సుబ్బారావుని అనడం ద్వారా నేను యొక్క స్వరూపం నుంచి దూరం అయిపోయినట్టు, తప్పు దిశలో పోయినట్టు. నేను సుబ్బారావుని అనే మాట అది తెలివి తక్కువ మాట, ఎందుకంటే వేదాంతంలో మామూలుగా లోక వ్యవహారంలో అవసరమే. వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికి నేను సుబ్బారావునని వీడు అన్నాడంటే వాడు దద్దం అనమాట, బుద్ధు ఏమీ తెలుసున్నవాడు కాదు. ఎందుకంటే సుబ్బారావుని పేరు పెట్టకముందు నేను ఉన్నది. సుబ్బారావు అనే పేరు ఇతరులు పిలవడం కోసం ఉద్దేశించింది తప్ప నేనులో అంతర్భాగం కాదు. అది పేరు అక్కర్లేదు, నెంబర్ పెట్టుకో, 432 అంటే కూడా సరిపడుతుంది, దీనికోసం పేరే అక్కర్లేదు. కాబట్టి అది నేను యొక్క అనుభవంలో అది అంతర్భాగం కాదు. అనుభవంలో అంతర్భాగము కానీ ఎక్స్ట్రేనియస్ థింగ్స్ అంటారు, అంటే బహిర్భూతములైనటువంటి విషయాలని అలా తీసుకొచ్చి ఆ నేను మీద మీరు ఆరోపించుకుంటూ పోతే ఆ నేను యొక్క యథార్థ స్వరూపము తెలియకుండా పోతుంది. అది ఎలాగంటే వజ్రాన్ని పెట్టి దాని మీద మొత్తం ఇంట్లో ఉన్న కచడ అంతా వజ్రం మీద పారేస్తే ఆ వజ్రం అక్కడ ఉన్నట్టు కూడా తెలియకుండా అయిపోతుంది. ఆ విధంగా ఆ నేను అనే అనుభవాన్ని శుద్ధంగా దానికి మీ మనస్సులో ఉండే భావజాలాన్ని జోడించకుండా, దానిని దేనితోటి కల్తీ చేయకుండా మీరు ఆ నేను అనే అనుభవాన్ని పరిశీలించండి. పరిశీలిస్తే అనేక వైలక్షణ్యాలు మీకు అనుభవానికి వస్తాయి. వెరీ యునీక్ అనుభవం అది. నెంబర్ 1, జ్ఞాతాజ్ఞేయము అనే భేదము నేను అనే అనుభవమునందు సమసిపోతుంది. నెంబర్ 2, నేను అనే అనుభవాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే దానికి దేశ సంబంధము లేదు అని మీకు తెలుస్తుంది, దేశ పరిచ్ఛిన్నము కాదు.
మీరు నేను అనే అనుభవాన్ని జాగ్రత్తగా పరిశీలించకుండగా దాని మీద దేహాదులను అధ్యారోపణ చేసినప్పుడు, సూపర్ ఇంపోజ్ చేసినప్పుడు, నేను సికింద్రాబాద్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడిని, ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను అని వీడు ఆ రకంగా బాహ్యములైన విషయములను దాని మీద అధ్యారోపణ చేసినట్టు అవుతుంది తప్ప అది సరైన పద్ధతి కాదు. మీరు నేను అనే అనుభవాన్ని జాగ్రత్తగా అన్వేషించుకున్నట్లయితే మీకు ఒక విషయం స్పష్టమైపోతుంది. నేను అన్నది నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను అనే మాటలు, ఆ సందర్భము నేను ఎందు లేదు. మీరు హైదరాబాద్లో కూర్చుని నేను అనే అనుభవాన్ని పరిశీలించుకుని విమానం ఎక్కేసి ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ కూర్చుని నేను అని పరిశీలించి న్యూయార్క్ వెళ్ళిపోయి అక్కడ కూర్చుని నేను అని పరిశీలిస్తే మీకు మూడు ఏకరూపంగానే భాషిస్తాయి. అర్థమైందండి నేను చెప్పిన గోళ ఏమైనా అర్థమైందా? అంటే పరమాత్మకి దేశ పరిచ్ఛేదము లేదు అని మనం వర్ణిస్తాం. పరమాత్మకి దేశ పరిచ్ఛేదము లేదు. అరే పరమాత్మ మాట అలా పెట్టవాయా? నేనుకి దేశ పరిచ్ఛేదము లేదు. గమనించావా ఎప్పుడైనా? మూడు, నేను అనే అనుభవమునందు కాల పరిచ్ఛేదము లేదు. నేను ఇప్పుడు మీరు మామూలుగా చూసి తెల్లారింది నేను ఉన్నాను అంటే అది పరిశీలన కాదు. మీరు కళ్ళు మూసుకుని నేను అనే అనుభవాన్ని చూసుకుని దాంట్లో ఆ అనుభవంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అనే భేదం ఏమైనా ఉంటుందా? పొద్దున్న నేనుకి, మధ్యాహ్నం నేనుకి, సాయంకాలం నేనుకి తేడా ఏమైనా ఉంటుందా అని నేను అన్నాను పాఠం చెప్తూ. ఒకతను అన్నాడు ఉంటుంది అన్నాడు. ఉంటుందంటే నేను దండం పెట్టాను, ఇంక నాకు పాఠం నాకు ఇంక చేత కాదు పాఠం చెప్పడం. ఇంక నేనేం చెప్తాను? ఏముందా పొద్దున్న నేనుకి, మధ్యాహ్నం పొద్దున్న ఏమో ఇంట్లో భార్య రుసరుసలాడుతూ ఉన్నప్పుడు నేనుకి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేనుకి తేడా లేదా మరి? తేడా ఉంది అంటే నేనున్నాను తేడా. ఆ తేడా లీవ్ సూపర్ ఇంపోజ్ చేసేవయ్యా. అంటే బాహ్యములు ఉన్న పరిస్థితులను ఆ నేనుపై అధ్యారోపణ చేయడం వల్ల తేడా అనిపించింది నీకు. నువ్వు అలా నేను చెప్పిన దాన్ని అలా డిఫీట్ చేసి పెట్టకు. నువ్వు మళ్ళీ పరిశీలించు, పొద్దున్న నేనుకి, మధ్యాహ్నం నేనుకి తేడా ఏమైనా ఉందా? నువ్వు పరిశీలిస్తే నీకు తెలిసిపోతుంది నేను అనే అనుభవంలో కాలము లేదు. పరమాత్మను దేశకాల వస్తు పరిచ్ఛేదము లేని శుద్ధ చైతన్యము అని వర్ణిస్తా. పరమాత్మను అలా వర్ణిస్తా ఉపనిషత్తులో, అలా చెప్తారు. అది అనుభవ రూపంగా మీకు ఎక్కడ కనపడుతుంది? అనుభవ రూపంగా కనపడాలి. ఉపనిషత్తులో చెప్పారంటే పుస్తకంలో చెప్పారు. పుస్తకాలలో వ్యాఖ్యానం చేసిన శంకర భగవత్పాదులు చెప్పారు. దాన్ని పాఠం చెప్పిన ఓ స్వామీజీ చెప్పాడు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. దానివల్ల ఇంకా దూరంగా ఉన్నట్టే. ఏ అనుభవమునందు దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేవు అని ప్రశ్న వేస్తే మీరేమని చెప్పాలి? నేను అనే అనుభవమునందు దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేవు అని చెప్పాలి. ఇప్పుడు బంగారంతో నెక్లెస్ చేశారు. నెక్లెస్సో లేకపోతే ఏదో కంటే ఏదో చేశారు. దాని లోపల డొల్లగా ఉంటుంది, కొంత బోలుగా ఉంటుంది. దాన్ని లక్కతో ఫిలప్ చేశారు. ఫిలప్ చేసి కంటిని, ఈ ఆభరణాన్ని అమ్మాయికి ఇచ్చారు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ ఆభరణంలో బంగారము ఏ అంశమునందు గలదు, బంగారము ఏ అంశములో లేదు అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? ఆ లక్క అనే అంశంలో బంగారము లేదు, మిగిలిన అంశంలో బంగారము గలదు. అలాగే ఈ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, ఏ అంశంలో ఉన్నాడు? ఇది నా కాలు, ఇది నా చెయ్యి, ఇది నా దేహము, నేను ఫలానాప్పుడు పుట్టాను, ఫలానాప్పుడు పోతానేమో, నాది ఈ కులము, ఈ వర్ణము, ఈ గోత్రము అని మీరు ఈ లక్క రిలేటెడ్ అంశాలు ఎన్ని చెప్పినా వాటి యందు పరమాత్మ యొక్క ప్రకాశము లేదు. మరి పరమాత్మ ప్రకాశం ఎలా ఉంది? నెక్లెస్లో బంగారము ప్రకాశము ఉన్నట్టుగా ఈ వ్యక్తి యొక్క జీవితంలో పరమాత్మ ప్రకాశము ఎక్కడ గలదు అంటే, సుస్పష్టంగా నేను అనే అనుభవమునందు ఆ పరమాత్మ యొక్క గుభాళింపు, అంటే పరమాత్మ యొక్క విభూతి ఆ నేను అనే అనుభవంలో నీకు దొరుకుతుంది. కాబట్టి అక్కడ వెతుక్కో అని ఉపనిషత్తు చెప్పింది. ఆ ఉపనిషత్తులో చెప్పిన దహర విద్యను అందిపుచ్చుకుని రమణ భగవానుడు తన అలతి మాటలతో, అందమైన తేలికైన మాటలతో
దానికే హృదయ విద్య అని పేరు పెట్టి ఓ రకంగా దహరాని ఇటు అటు తిప్పితే హృదయ వస్తుంది. హా ఉంది, రా ఉంది, దా ఉంది, అన్నీ ఉన్నాయి. దహరాని జంబు, హృదయాన్ని జంబులు చేస్తే ఏమొస్తుంది? దహరా వస్తుంది. రా కూడా ఉందిగా. నిజానికి హృదయాలో యా అదనంగా వచ్చి చేరింది. హృదులో దహరా లేదు, దాంట్లో అక్కడే ఉన్న జంబుల్డ్ వర్డ్స్ కింద ఉన్నది. సో కాబట్టి ఆ హృదయ విద్యను దహర విద్యను హృదయ విద్యగా మనకు అందజేసినారు. నేను దీన్ని ఇంత విస్తారంగా ఎందుకు చెప్పానంటే, భగవాన్ ఎలా అయితే భగవద్గీతకి ప్రతి అధ్యాయం జిగురణ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని ఒక మాట వినబడుతూ ఉంటుంది, బ్రహ్మ విద్యాయాం. కాబట్టి ఉపనిషత్తులలో ఉన్న సారమంతా కూడా మనకి భగవద్గీతలో కనబడుతుంది. భగవద్గీతను పాఠం చెప్పే సందర్భంలో కూడా ఒక ప్రక్రియ కలదు. ఇదిగో ఈ శ్లోకము, లేక ఈ రెండు మూడు శ్లోకములు, ఇవి ఈ ఫలానా ఉపనిషత్తులో చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్పడం అవుతున్నది అని అలా కనెక్ట్ కూడా చేస్తా, అలా వ్యాఖ్యాతలు అలా చెప్తా. ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీతలోనే అశోచ్యానన్వ శోచస్మం అనే శ్లోకంతో ప్రారంభమయ్యి వచ్చిన మూడు నాలుగు శ్లోకములకు అశోకోపనిషత్ అని పేరు ఉన్నది. అలాగే తాంస్థితి మాత్రాస్పర్శాస్తు కౌంతేయ అనే శ్లోకము, దాని తర్వాత ఉండే శ్లోకానికి, రెండు మూడు శ్లోకాలకి తితిక్షోపనిషత్ అని పేరు ఉన్నది. కాబట్టి భగవద్గీతలో ఆయా శ్లోకములకు ఉపనిషత్తు పేరు ఉన్నది, ఆ పద్ధతి ఉన్నది. సరిగ్గా అదేవిధంగా రమణ గీత యందు కూడా మీరు ఆ ఉపనిషత్తుల యొక్క గుభాళింపును స్పష్టంగా మీరు గుర్తుపట్టవచ్చు. అది ఉపనిషత్తులకు రమణ గీతకు భేదమేమీ లేదు సుమా. ఉదాహరణకు ఈ హృదయ విద్య అనేది ఏది కలదో అది ఛాందోగ్యోపనిషత్తులోని దహర విద్యయే అని అదొక చిన్న ప్రతిపాదన మీ ముందు ఉంచినాను. ఇక ఈ దహర విద్యలో ఉండే ప్రధానమైన శ్లోకం ఏమిటంటే, అదే మనం అనుకున్నాము, ఇప్పుడు ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు దహర విద్యలోంచి హృదయ విద్యలోకి వస్తున్నా. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? హృదయ కుహర మధ్యే. నిజానికి అక్కడ ఏం చెప్తున్నారంటే, నీవు నీ అనుభవాన్ని సరిచూసుకో. ఎలా సరిచూసుకుంటావు? ఇది నాది, ఇది నా ఇల్లు, నాది ఇత్యాది, ఈ నాది అనే మమకారాన్ని విడిచిపెట్టు. గివింగ్ అప్ అంటే త్యాగము చేసుకుంటూ పోవాలి. త్యాగం చేయటం అభ్యాసం చేయాలి. త్యాగం అంటే మీరు ఫిజికల్గా త్యాగం చేసేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఇల్లు నాది అని మీరు అనుకుంటారు, దాన్ని మమకారము. త్యాగం చేయడం అంటే ఏం చేయాలి? ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చెప్పేసి ఇంకొకటి పేరు మీద రిజిస్టర్ చేయాలనా? నాట్ నెసరీ. అలాగేమీ అక్కర్లా. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అలాంటి పెట్టచ్చు, అది ఇంకోళ్ళ పేరు మీద మార్చాల్సి వచ్చినప్పుడు సంతకం కూడా పెట్టచ్చు, అది కూడా పెద్ద విషయం కాదు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. కాబట్టి ఇది నాది అని మీరు ఎప్పుడైతే అనుకోవడం మానేస్తారో, ఇల్లు అనే దృష్టి కూడా పోతుంది. ఇల్లు అనే దృష్టి మనస్సులో ఎంతవరకు ఉంటుందో తెలుసునండి, నాది అని అనుకున్నంత వరకే ఉంటుంది. ఈ నాది అనే హుక్ ఉన్నంత కాలము ఇల్లు అనే రింగ్ మనస్సులోనే ఉంటుంది. ఈ నాది అనే హుక్ మీరు తీసేస్తే ఇల్లు అనేది కూడా చెరిగిపోతుంది. గివప్. తర్వాత కొంచెం లోపలికి రండి. లోపలికి వచ్చినట్లయితే నేను, అహంకారము, దేహము, దేహమునందు నేను అనేది ఇది హుక్కు. కాబట్టి గివప్ దాట్. సో ఇప్పుడు కాశీ వెళ్ళారంటే రైల్వే స్టేషన్లోనే కూర్చుంటారా? కూర్చోరు. రైల్వే స్టేషన్ నుంచి విడిచిపెట్టేసి ఆ క్షేత్రం, ఆ శివుని సన్నిధికి వెళ్ళిపోతారు. అలాగే దీనికి బ్రహ్మపురం అని పేరు పెట్టాం కాబట్టి ఇంక దేహం దగ్గరే కూర్చుంటారా? కూర్చోరు. ఆ దేహభావనని విడనాడి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. స్థూలాత్ సూక్ష్మం ప్రపద్యే. స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దేహభావాన్ని విడిచిపెట్టేస్తే ఇక మనస్సులో సంకల్ప వికల్పాలు అలా వస్తూ ఉంటాయి. దాన్ని కూడా విడిచిపెట్టే గివప్ ద మైండ్ ఆల్సో. మైండ్ ఈజ్ ఎ థింకింగ్, మైండ్ ఈజ్ ఎ మూవ్మెంట్, చలనము. ఆ చలనానికే మనస్సు అని పేరు. ఆ లోపలి చలనము, అంతఃకరణము, లోపల ఉండే చలనము అలా చెలుస్తూనే ఉంటుంది. అలాగే నిరంతరంగా అంతలా ఎక్కువ అధికంగా చెలించటం కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదు, మనస్సుకి మంచిది కాదు, దేహానికి మంచిది కాదు. కాబట్టి గివప్, గివప్. ఎలాగండి గివప్? దేన్నో ఎలాగా మీరు గివప్ అంటే పోతుంది అంతే. ఇంకా ఎలాగానే తూమచ్చి రేషనలైజేషన్లో వర్కౌట్ కాదు అది. సో గివప్ ది మైండ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? హృదయ స్థానంలో ఉండు. ఉండు ఇక్కడ, ఉండు ఇక్కడ, ఉండకూడదు ఇక్కడ, ఉండకూడదు. ధ్యానం పద్ధతే కాదు అది.
ఇక పీపుల్ని జస్ట్ బీ అని నేనంటే వాడు హెడ్లో ఉంటాడు. హెడ్లో ఉంటే అది అది మంగళం కూడా కాదు. అది హెడ్ అంటే అది బ్రెయిన్ సెల్స్ అహంకార మమకారములకు నెలవు బ్రెయిన్ సెల్స్. కాబట్టి బ్రెయిన్ సెల్స్ తోటి పని అవ్వదు. నిజానికి మీరు బ్రెయిన్ సెల్స్ని యూ హ్యావ్ టు గివ్ అప్, విదిలిపెట్టాలి. విదిలిపెట్టి హృదయ స్థానంలోకి చేరుకోవాలి. హృదయ ఇక్కడ ఇక్కడ కుహర అంటే దహరా అని అర్థం. దహరా అన్న కుహర అన్న ఒకటే. దహరా అంటే అల్పము, కుహర అంటే చిన్ని అనే అర్థం, చిన్ని. సో హృదయంలో ఒక చిన్ని ఆకాశము గలదు, మధ్యము, హృదయ కుహర మధ్యే. సో ఏముంది ఇక్కడ, నేను అనే అనుభవం కలదు. అయితే ఆ మాట చెప్పడానికి ముందు ఏమంటున్నారంటే, కేవలం బ్రహ్మ మాత్రం, పరబ్రహ్మ ఒక్కటియే గలదు. మీరు హెడ్కి హార్ట్కి పోలిక చూసుకోండి. హెడ్కి హార్ట్కి, హెడ్లో సంసారం అంతా ఉంటుంది, డబ్బు దశకం అన్నీ పెట్టే అంత సంసారం అంతా హెడ్లో ఉంటుంది, బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ అండ్ మై, నేను నాది అనే అహంకార మమకారములు కూడా ఇక్కడే ఉంటాయి. హృదయంలో ఇవేమీ ఉండవు, సంసారం అనేది ఏదీ ఉండదు. ఏముంటుంది? ఉండడమే ఉంటుంది, ఉండడమే ఉంటుంది. ఎలా ఉంటుంది ఉండడమే? వెలిగిపోతూ ఉంటుంది. వెలిగిపోతూ ఉంటుంది అనగానే ఓ ఫ్లాష్ ఫ్లాష్ లాగా అని అలా అనుకోద్దు. మరి అది బ్లూగా ఉంటుందా రెడ్గా ఉంటుందా మీరు ఆ దారిలో పట్టించేయకూడదు. దాన్ని అలా వెళ్ళిపోయిందంటే మళ్ళీ అది ఇంకో చోటకి పోతుంది. అది ఎందుకు పనికిరాని దారి, అది ఉపయోగమే ఉండదు. తప్పుదారిలో పోతే ఇప్పుడు కర్నూలు ఇటు వెళ్ళాలి అని ఉందండి బోర్డు, ఆ బోర్డు ఎవడో తిప్పి పెట్టాడు అంటే వీళ్ళు ఇటు పడిపోతూ ఉంటాడు, ఎప్పటికీ చేస్తాడు కర్నూలు. సో అలా కాదు. సో ఓసారి మాకు అయింది ఆ మంగళం, అందుకోసం కర్నూలు అన్నాను నేను. కనుక ఆ దారిలో అక్కడ వెలుగు అంటే ఈ ఫ్లాష్ ఫ్లాష్ వెలుగులు కాదు, ఇది బాహ్య ప్రకాశం, జడ ప్రకాశం, జడమది. ఆ వెలుగు కాదు మనం అంటుంటాం. ఇక్కడ వెలుగు ఏమిటంటే తెలివి, ఎరుక, జ్ఞప్తి అంటారు సంస్కృతంలో, తెలివి, ప్రజ్ఞానం అని కూడా అంటారు. ఏమిటి ఈ తెలివి అంటే ఏమిటండి? ఈ తెలివి అంటే ఏమిటి? చూడు, నువ్వు కళ్ళు విప్పినప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు రూపజ్ఞానము దేని వలన కలుగుతుందో అది తెలివి. చెవుల ద్వారా నీకు శబ్దజ్ఞానం దేనివల్ల కలుగుతుందో అది తెలివి. ఇప్పుడు దోమ చెప్పి వెనకాల వాలిందనుకోండి, టక్కుమని తెలిసిపోతుంది దోమ వాలిందని. ఎలా తెలిసిందో, దేనివల్ల తెలిసిందో అది తెలివి. కాబట్టి తెలివి, తెలివి రూపంగా ఆ తెలుస్తూ అన్నీ తెలవడానికి మూలంలో ఉన్న తెలివి, ఆ తెలివి ప్రకాశిస్తూ ఉంటుంది. తెలివి ఒక్కటే ప్రకాశిస్తుంది. తెలివిలో తెలిసేవి ఏవి ఉండవు, తెలివి మాత్రమే ఉంటుంది. కేవలం అద్వయంగా ఉంటుంది, దాంట్లో జ్ఞాతాజ్ఞేయము అనే భేదం ఉండదు. ఇక్కడ హృదయ స్థానంలో ఇక్కడ అంతా భేదమే, కర్త భోక్త అహంకారం మమకారం జ్ఞాతాజ్ఞేయము సకల భేదములకు పుట్టి నిల్లిది, పుట్ట భేదముల పుట్ట. హియర్ సకల భేదములు అస్తమించిన అద్వయ, అదే అద్వయ అంటే కేవలం ఆ తెలివి తప్ప తెలివియే ఉన్నది, ఉన్నదియే తెలివి, తెలివియే ఉన్నది అంటే చితియే సత్, ఉన్నదియే తెలివి అంటే సతియే చిత్. ఆ సచ్చిత్ అదే నేను. నేనంటే ఈ ఇల్లు వాకిలి నేను కాదు, ఈ జుట్టు ఈ గడ్డం లేదా ఈ శరీరము, వడలిపోయిన శరీరము. ఒకప్పుడు వడలిపోవడానికి ఎంతోసేపు పడుతుందండి, శరీరం వడలిపోవడం ఎంతసేపులో వడలిపోతుంది, క్షణాల్లో వడలిపోతుంది. సో ఈ వడలిపోయినా వడలిపోతున్న శరీరము ఇవేవి నేను కాదండి, ఇవి అత్యంత స్థూలములైన విషయాలు. అవి నేనని చెప్పుకోవడానికి సిగ్గు కూడా వేస్తుంది, అవి నేను కాదండి. ఇప్పుడు మెట్ల మీద ఎవడో ఉమిసినాడు, తుబుక్కను తాంబూలం వేసుకుని అదంతా మెట్ల మీద ఉమిసినాడు. ఉమిసిన ఎవడు రాయిదని అడిగాడు, ఎవడితే నేను కాదు నేను కాదని అందరూ తప్పుకున్నారు. దేహం అట్టిది, దాన్ని నేనని చెప్పుకోవడానికి శరం హోనా చాహియ, తోడా శరం హోనా చాహియ, గాలిబ్ తుమ్తో తోడా శరం కరో అన్నాడు గాలిబ్ మహాశయుడు ఏదో ఒక కవితలో, తోడాతో శరం కరో అయింది. సో దేహము అనేది నేను అని చెప్పుకోవడానికి యోగ్యత లేదు దానికి. దాని స్థానంలో దాన్ని అలాంటి పెట్టి దాన్ని అలా దాని ఎందు నేను అనే భావం పెట్టుకోవద్దు.
మరి నేను ఇంకేమిటి? చూపు నేను, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, చూపు నేను. అరే వెర్రివాడా, చూపు నువ్వవుతావా? చూపుకి మూలమునందుండే తెలివి నువ్వవుతావా? అదిగో ఆ ఎరుక తెలివి, అది కేవలం అద్వయము, అదే పరమాత్మ, కేవలం బ్రహ్మమాత్రం. అయితే ఈ పరమాత్మ నా అనుభవంలోకి ఎలా వస్తున్నాడు? వస్తున్నాడు ఎలా వస్తున్నాడు? అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. ఈ పరమాత్మ ఈ హృదయస్థానంలో నేను నేను అని స్ఫురిస్తున్నాడు. స్ఫురణము అనే మాట వేదాంతులకు చాలా ప్రీతిపాత్రమైన మాట, స్ఫురణము. సో స్ఫురణముని హిందీలో ట్రాన్స్లేట్ చేస్తారు ఫుర్తాహై అంట, ఫుర్ఫురాతాహై అని ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ సకారం డ్రాప్ చేస్తే హిందీలో చక్కటి పదము. ఎనివే స్ఫురించుచున్నది. ఈ స్ఫురణము అంటే ఏమిటో మీకు దృష్టాంతం చెప్తా. అది చూడండి, ఇప్పుడు ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉన్నది, ఉన్నది సరే, ఉన్నది ఇంట్లో ఉన్నది సరే, ఉండడం కాదు ఎక్కడ స్ఫురిస్తోంది, అంతటా ఉన్నది కానీ ఎక్కడ స్ఫురిస్తోందో చెప్పండి. బల్బు ఎందు స్ఫురిస్తోంది, ఫ్యాన్లో కూడా స్ఫురిస్తోంది. ఫ్యాన్లో స్ఫురించట్లేదా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చిందో లేదో చూడమంటే ఏం చేస్తారు మీరు? ఇలా పైకి చూసి ఆమె వచ్చేసిందని చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఇప్పుడు పుట్టపొగలో కరెంటు పోయింది, 10 కరెంటు పోయింది ఉదయం, 11 ఎరా కరెంటు వచ్చిందా అని అడిగాడు. అడిగితే వైర్లు చూసి చెప్తారా? ఎలా చెప్తారు? ఏదైనా ఒక స్విచ్ వేసి చెప్తారు. ఏ స్విచ్ వేస్తారు? ఏ దీపం స్విచ్ వేసి చెప్పచ్చు ఆమె వచ్చింది అని. ఏ దీపం కాకపోతే పోనీ ఫ్యాన్ స్విచ్ వేసి చెప్పచ్చు. నాకు దీపాలు గమ్మున వెలగవు, ఫ్యాన్ అయితే కట్ కట్ అని మొదలవుతుంది. అది కొంత విరిగి కూడా ఉన్నది, అది వేయగానే కట్ 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 ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఇట్ ఈజ్ అనౌన్సింగ్ ఇట్స్ సెల్ఫ్. ఫ్యాన్ స్విచ్ వేసి చెప్పచ్చు అనగా ఏమి? ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో స్ఫురిస్తోంది, దీపంలో స్ఫురిస్తోంది. మీరు అజాగ్రత్తగా ఉంటే ఎలక్ట్రిక్ హీటర్లో కూడా బాగా గట్టిగా స్ఫురిస్తుంది, చెయ్యి కాలి అంత గట్టిగా స్ఫురిస్తుంది, అంతటా స్ఫురిస్తోంది. అలాగే ఆ పరమాత్మ స్ఫురిస్తున్నాడు. భగవాన్ ఫుర్ఫురాతాహై ఇక్కడ స్ఫురిస్తున్నాడు. ఇప్పుడు దీపంలో ఎలక్ట్రిసిటీ ఎలా స్ఫురిస్తోంది? వెలుగుగా స్ఫురిస్తోంది, వెలుగై స్ఫురిస్తోంది. అలాగే ఈ హృదయంలో పరమాత్మ అహం అహం, ఆ వీప్స ముఖ్యం. వీప్స అంటే రిపిటేషన్. సో అహం అహం. ఇప్పుడు చూడండి, అహం అంటే దేవుడు, అహం పక్కన పెట్టేదంతా జీవుడే. అహం బ్రాహ్మణ అన్నాడు అనుకోండి, అహం పెట్టి అనాలి కదా. అహం బ్రాహ్మణ అని అహం పెట్టకుండా ఎలా అంటాడు? బ్రాహ్మణ అంటే ఏదో ఊళ్ళో బ్రాహ్మణుల గురించి చెప్పినట్టు ఉంటుంది. అహం బ్రాహ్మణ అన్నప్పుడు ఆ అహం పరమాత్మ, బ్రాహ్మణ జీవుడు, జీవుడు చేసిన అధ్యారోపం. ఇప్పుడు బస్సులో ఎక్కి ఏమంటాడు? అహం ప్యాసెంజర్, ఐఆమ్ ప్యాసెంజర్ అంటాడు బస్సులో ఎక్కి. ఇప్పుడు దీంట్లో ఈ ప్యాసింజర్ అన్నది వీడి స్వరూపమా లేక వీడు తెచ్చిపెట్టుకున్నదా? స్వరూపం కాదు, తెచ్చిపెట్టుకున్నది. ఆ బస్సులో ఎక్కిన సందర్భంలో ప్యాసింజర్ అనే ఒక టైటిల్ వీడు తెచ్చిపెట్టుకున్నాడు. అలా అంటారు, ఏమండి ప్యాసింజర్స్ ఎవడైనా కొత్తగా ఎక్కారా ఇక్కడ అని అడుగుతాడు కండక్టర్ గారు ఆ స్టేజ్ దగ్గర. నేను చేయగలుగుతాడు అంటే ఆ స్టేజ్లో వీడు ఎంటర్ అయ్యాడు అన్నమాట, ప్యాసింజర్. కాబట్టి అదొక టైటిల్ వీడు పెట్టుకున్నది. కనుక అహం పక్కన మీరు ఏది పెట్టినా, అహం పక్కన మీరు ఏది పెట్టినా సరే అది ఏమవుతుంది? కాంటెక్స్ట్యువల్ ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది అవుతుంది తప్ప స్వరూపము కాదు. లైక్ నేను ప్యాసింజర్, అహం పక్కన మీరు ఏది పెట్టినా. ఇప్పుడు నేను 1980 పుట్టాను అన్నాడు అనుకోండి, యంగ్ మ్యాన్ 1980 పుట్టాను అన్నాడు అనుకోండి. అక్కడ వాడు ఏం చేశాడంటే ఆ దేహము పుట్టిన తేదీని అహం పక్కన పెట్టాడు. అలా పెట్టకూడదు. అప్పుడు ఏమైపోయింది? అహమ్మే పుట్టింది అనే ఒక భయంకరమైన భ్రమ వీడిని జీవితకాలము పట్టుకుని వేధిస్తూ ఉంటుంది. చూడండి ఎంత పొరపాటు. వీటిని కాగ్నిటివ్ మిస్టేక్స్ అంటారు. కాగ్నిటివ్ మిస్టేక్ అంటే ఇప్పుడు ఇక్కడ
ఒక వస్తువుని ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాల్సిన వస్తువుని అక్కడ పెట్టారనుకోండి, అది మిస్టేక్, ఏ ఫిజికల్ మిస్టేక్. దానివల్ల ఏమవుతుంది, ఆ వస్తువు చెడిపోవచ్చు. ఇప్పుడు రేడియోనో ఏదో తీసుకెళ్ళి సింక్ పక్కన పెట్టారనుకోండి, ఆ సింక్లో చేయబడుకున్నప్పుడల్లా నీళ్లు దాని మీద పడి అది చెడిపోతుంది. అది చెడిపోతే అదే రేడియో చెడిపోతుంది, నేను మిస్టేక్ చేశాను. వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్? ఇట్స్ ఎ ఫిజికల్ మిస్టేక్. అటువంటి అలాగే ఫిజికల్ మిస్టేక్ వల్ల నష్టం ఉంటుంది కొంత, కానీ కాగ్నిటివ్ మిస్టేక్ అంటారు, అంటే అండర్స్టాండింగ్లో ఆ తెలుసుకోవడంలో మిస్టేక్ చేసి కూర్చున్నాడంటే వాడి జీవితం అంతా కూడా వృథా బాటని పడి పోతుంది, చెడిపోతుంది, జీవితమే వ్యర్థమవుతుంది. అలాంటి పొరపాటు చేయకూడదు. కాబట్టి ఆ అహం అనే అనుభవాన్ని మీరు జాగ్రత్తగా అన్వేషించి పట్టుకోవాలి. దాన్నే హృదయ విద్య అన్నారు. అహం అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అహం గురించి ఎందుకు తెలుసుకోవడము? ఒక భక్తుడు అన్నాడు, అహం గురించి ఏమిటి తెలుసుకోవడము, దేవుడి గురించి తెలుసుకోవాలి కదా. అంటే ఏమిటి తెలుసుకుంటావురా నువ్వు దేవుడి గురించి చెప్పు, ఏమిటి తెలుసుకుంటామో చెప్పు, నువ్వేం తెలిసిందో చెప్పు. ఇంతవరకు దేవుడు వైకుంఠంలో ఉంటాడు, ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి అని నాకు తెలిసింది అన్నాడు. వెర్రి మొహం కాకపోతే ఏమిటి అది? అది తెలిసిందా ఎవడికి? తెలిసి వీడికి తెలిసిందా? వీడికి చెప్పిన వాడికి ఎవడు? నాకు తెలిసిన వాడిని ఎవడో చూపించండి. తెలియడం అంటే ఏమిటండి? తెలియడం అంటే తెలియడం అనేదే ముందు తెలియాలి. నాకు తెలుసు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఆ చైనాలో ఏదో గొప్ప ఏదో ఏదో ఒకటి ఉందిట, గొప్పది ఉంది ఉందిట అని నేను చెప్పాను. అది నాకు తెలుసు, తెలుసు కదా. అరే తెలియడము అంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్కి ఇన్ఫర్మేషన్కి తేడా లేదు. ఆధునిక కాలంలో జనులు ఏమనుకుంటారు? ఇన్ఫర్మేషనే నాలెడ్జ్ అనుకుంటారు. ఇరాక్లో ఏదో టిక్రీట్ పట్టణము అని శత్రువులు ఆక్రమించారు అని వీడికి తెలిసింది. అక్కడ ఉన్న మిగతా 10 మంది కంటే వీడికి తెలిసింది. అబ్బో వీడు ఎంత జ్ఞానియో, అదే జ్ఞానము. దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్, నాట్ నాలెడ్జ్. కాబట్టి అండర్స్టాండింగ్, తెలియవలే తెలుసుకుంట, కాగ్నిటివ్ మిస్టేక్ చేయకూడదు. అహం అనే కాగ్నిటివ్ మిస్టేక్ అంటే ఎలా ఉంటుంది? అహం పక్కన తప్పు పదాన్ని జోడించుట. దేహము 1980లో పుట్టిందనుకోండి, వీడు నేను పుట్టాను అంటాడు. నేను పుట్టాను అనకూడదు. 1980లో ఈ దేహము ఈ ప్రపంచంలోకి వచ్చింది అని అంత జాగ్రత్తగా వాక్యాన్ని ప్రయోగిస్తే తప్పు లేదు. అసలు ఎందుకు అసలు ఆ ప్రసక్తి ఎందుకు? ఊరికే అస్తమాను నేను పుట్టాను, నేను పుట్టాను ఎందుకు ఇది? అంటే ఏమిటి నేను పుట్టాను అంటే? ఫలానా రోజున నేను పుట్టాను అంటే ఆ రోజున కుర్చీలో కూర్చోబెట్టి నెత్తి మీద అక్షతలు పువ్వులు వేసి మెడలో దండ పెట్టి కొత్త బట్టలు పెడతారు అందుకోసమా? అదే అందరూ చుట్టూ చేరి అలాగే చప్పట్లు కొడుతుంటే ఆ మధ్యలో కూర్చోవటానికి అరే తోడాతో శరం కరో భయ్, ఇంకా అర్ధగంట ఏం చెప్పమంటారు నన్ను. కాబట్టి ఆ అహం పక్కన మీరు ఏది పెట్టకూడదు. నేను పుట్టాను అంటే ఏమిటవుతుంది? నేను చచ్చిపోతానేమో అనే భయం దాని పక్కనే ఉంటుంది. వాస్తవంలో ఆ అహంకి పుట్టుక లేదు, చావు లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే హోల్డ్ ఆన్ టు అహం. కాదండి, మనం దేవుణ్ణి పట్టుకోవాలి. అరే అప్ప దేవుణ్ణి పట్టుకోవడం అంటే అహంను పట్టుకోవడమే. ఎందుకని? ఎందుకంటే దేవుడు అహం రూపంగా ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీని దర్శించటం కోసం, ఎలక్ట్రిసిటీని దర్శించటం కోసం శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అది ఏమి తెలివితేటలు? శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే మీకు ఎలక్ట్రిసిటీ కనపడుతుందా? ఎప్పుడైనా వెళ్ళి చూడండి, ఎలక్ట్రిసిటీ కనపడుతుందా మీకు అక్కడ? ఏమీ కనపడదు. ఊరికే ఏదో పెద్ద డ్యామ్ లాగా ఉంటుంది, పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి, తీగలు ఉంటాయి, తప్ప మీకు ఎలక్ట్రిసిటీ కనపడనే కనపడదు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే. ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇబ్రహీంపట్నం ఎక్కడో థర్మల్ పవర్ స్టేషన్ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఎలక్ట్రిసిటీ ఏం కనపడుతుంది? ఏం కనపడదు. మీకు ఎలక్ట్రిసిటీ కనపడాలంటే మీ ఇంట్లో కూర్చుంటే కనపడదు. ముందు అసలు ఇటు అటు పరుగులు తీయడం మానేయాలి, అప్పుడు ఎలక్ట్రిసిటీ కనపడుతుంది. మీ ఇంట్లో ఎలా కనపడుతుంది? అదిగో బల్బులో వెలుగుతోంది, అలా కనపడుతుంది. అలాగే ఈశ్వరుడు అనుభవానికి రావాలి అంటే ఇటు అటు పరుగులు తీయడం మానేసి అంతర్ముఖుడు కావాలి. హృదయస్థానంలో ఈశ్వరుడు పరమాత్మ నిలిచి ఉన్నాడు, నిశ్చయ జ్ఞానం ఉండాలి.
ఈశ్వరుని గురించి సరైన అవగాహన, కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి, కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. కరెక్ట్ అండర్స్టాండింగ్ లేకుండా ఎవేవో భావజాలాలని ఆరోపించుకుంటే రెండు సందర్భాలు ఉంటాయి. ఒకటి, ఈ ఆరోపితమైన భావజాలము కరెక్ట్ అండర్స్టాండింగ్ వైపుకి దారితీస్తుంది. వండర్ఫుల్, గుడ్. అలాంటి సందర్భం కొంతవరకు మనం దాన్ని అకామిడేట్ చేయగలుగుతాం, ఎందుకంటే ఈవెన్చువల్లీ ఇట్ టేక్స్ యూ టు ది రైట్ ప్లేస్. బట్ దెర్ ఈజ్ ఒక భావజాలము కరెక్ట్ అండర్స్టాండింగ్ వైపు దారి తీయకపోగా కరెక్ట్ అండర్స్టాండింగ్ని కప్పివేసి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది అన్నప్పుడు అటువంటి భావజాలమును సుతరాము తిరస్కరించడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. కాగ్నిటివ్ మిస్టేక్ చేసి కూర్చోకూడదు. కాగ్నిటివ్ మిస్టేక్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఈశ్వరాన్వేషణకి కంగారు లేదు, సంసారము ధనము భోగములు ఇవి ప్రధానమైనవి, ప్రయారిటీ ఐటమ్స్, ఈశ్వరారాధన, ఈశ్వర తత్వము, తర్వాత ఇట్ కెన్ వెయిట్, ఆ టైం వచ్చినప్పుడు దాన్ని చూద్దాము, ముందు ప్రస్తుతం ప్రయారిటీ సంపదలు భోగములు అంటే సంసారము. దిస్ ఈజ్ ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కాగ్నిటివ్ మిస్టేక్. ఆ మిస్టేక్ చేయకూడదు. సంసారం ఉంటుంది, నడుస్తూ ఉంటుంది, ఏదో కొద్ది గొప్ప డబ్బు సంపాదించడము ఉంటుంది, ఆ డబ్బుని ఖర్చు పెట్టి కొద్ది గొప్ప భోగము ఉంటుంది, అవి ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు భోజనం చేస్తే ఏదో రుచ్యమైన పదార్థం వడ్డిస్తే ఎంతో కొంత ఉత్సాహం మనస్సుకి, ఎంతో కొంత ఉల్లాసం కలుగుతుంది. కాబట్టి అర్థము భోగము సంసారంలో ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. అవి అవి లక్ష్యములు కావు, జీవితానికి అవి లక్ష్యములు కావు. వాటి కోసమని ఈశ్వరాన్వేషణను వాయిదా వేయడం, ఈశ్వరాన్వేషణ అన్న సత్యాన్వేషణ అన్న ఒకటే. సత్యాన్వేషణ అంటే జ్ఞాన మార్గం అన్నట్టుగా అనిపిస్తుంది, ఈశ్వరాన్వేషణ అంటే భక్తి మార్గం అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఏది భక్తి మార్గమో అదే జ్ఞాన మార్గము కూడా. కనుక ఆ సత్యాన్వేషణను వాయిదా వేయకూడదు సంసారం కారణంగా. ఆ మిస్టేక్ చేయకూడదు, నెంబర్ వన్. నెంబర్ టూ, సత్యము ఎక్కడ లభించును? సత్యము, సత్యమునకే ఈశ్వరుడని పేరు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము జ్ఞానము అంతములు అంటే దేశకాలవస్తు పరిచ్ఛేదములు లేనిది, అది ఏ ఈశ్వరుడు బ్రహ్మ. ఆ బ్రహ్మ, ఆ సత్యము, ఆ సత్యవస్తువు ఎక్కడ లభించును? హృదయ కుహర మధ్యే. ఇక్కడ లభించును. మీరు కాశీ వెళ్ళినా ఇక్కడే మీరు వెతుక్కోవాలి. మీరు ఇక్కడ ఉండి ఇక్కడ వెతుక్కోవచ్చు, కాశీ వెళ్ళి కూడా ఇక్కడ వెతుక్కోవచ్చు, మీ ఇష్టం, అప్ టు మర్జీ. ఇక్కడే వెతుక్కోవాల్సి ఉంటుంది. మీరు ఊళ్ళో ఉండి ఇక్కడ వెతుక్కోవచ్చు, లేకపోతే హృషికేశ్ వెళ్ళి ఇక్కడ వెతుకు. ఇప్పుడు ఇక్కడ వెతుక్కోవాలంటే ఈ ఊళ్ళో ఉంటే ఇంట్లో వాళ్ళందరూ గోలగా ఉందండి, ఈ వెతుక్కోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది, మేము హృషికేశ్ వెళ్ళి వెతుక్కుంటామంటే గాడ్ బ్లెస్ యూ, ప్లీజ్ డూ దాట్. కానీ ఈ ఊళ్ళో లేడు, గాడ్ హృషికేశ్లో ఉన్నాడని మాత్రం మీరు రైలు ఎక్కారంటే కాగ్నిటివ్ మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ ఎగెనెస్ట్ హృషికేశ్. నేను అంటున్నది హృషికేశ్ వెళ్ళినా మీకు అక్కడ ఎవడైనా మహాత్ముడు తెలుసున్నవాడిని అడిగితే ఇక్కడే వెతుక్కోరా తమ్ముడు అని చెప్పి, దీనికోసం ఈ ఊరు ఎందుకు వచ్చారంటే ఏమో అది నాకేం తెలుసు అని అంటాడు ఆయన. కాబట్టి హృదయ కుహర మధ్యే కేవలం, ఇది రెండవ అండర్స్టాండింగ్. ఫస్ట్ అండర్స్టాండింగ్ చెప్పాను, రెండవ అండర్స్టాండింగ్. జీవితంలో సత్యాన్వేషణ తప్పనిసరి, అది మొదటిది. రెండవది, ఆ సత్యము ఈశ్వరుడు నా హృదయములో ఉన్నాడు. ఇది సెకండ్ కాగ్నిటివ్ అండర్స్టాండింగ్. ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడవది, మూడవది చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. మూడవది ఏమంటే, ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? ఇక్కడ ఎక్కడ ఉన్నాడో చెప్పాం కదా, ఇక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, పట్టుకునేందుకు దారి ఏమిటి? ఇప్పుడు ఏడో అంతస్తు ఎక్కాలన్నా పట్టుకుని తాడు పలుపు పట్టుకుని పైకి పాపుతాడు, అలాగే కదా పైకి ఎక్కిది. అలాగే ఈశ్వరుణ్ణి చేరుకోవాలంటే ఏదో ఒక దారి, ఒక నిచ్చెన, లేదా ఒక తాడు పట్టుకుని పైకి పాకడం, ఒక నిచ్చెన పట్టుకుని పైకి ఎక్కడం, అది ఏది, ఆ సాధనము, ఆ ఉపాయం ఏది అంటే అహం. అహం ఎందుకని, అహం ఎందుకని, ఎందుకంటే ఈశ్వరుడు అనగా జ్ఞానస్వరూపుడు,
అది అహంలో మీకు నిండా ప్రకటమగుచున్నది, స్ఫురణము స్ఫురిస్తోంది. ఈశ్వరుడు సద్రూపుడు, ఉనికి, ఉనికియే స్వరూపముగా గలవాడు. ఆ ఉనికి, ఆ సత్ కేవలము అహం నందు మాత్రమే నిండా పూర్ణంగా అనుభవానికి వస్తుంది. ఈశ్వరుణ్ణి ఏ శబ్దాలతో వర్ణిస్తారో అవన్నీ కూడా మీకు ఆ అహం అనే అనుభవములో అవన్నీ మనకి అనుభవానికి వస్తాయి. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్గా మీరు దర్శించగలుగుతారు. ఈశ్వర్ లైక్ వాట్, ఈశ్వరుడు సద్రూపుడు, అహం అట్టిదియే. ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు, అహం అట్టిదియే. ఈశ్వరునకు దేశము యొక్క హద్దులు లేవు, అహం అట్టిదియే. ఈశ్వరుని యందు కాలము యొక్క పరిచ్ఛేదము లేదు, అహం అట్టిదియే. ఈశ్వరుని యందు రాగద్వేషములు పుణ్యపాపములు లేవు, అహం అట్టిదియే. మీరు ఈశ్వరుడు గురించి ఏది చెప్తే అవన్నీ కూడా ఆ అహం అనే అనుభవమునందు ఉంటాయి. అహంకి నిర్వచనం ఏమిటో తెలుసునండి, నహన్యతే ఇది అహం. అది సంహరించబడేది కాదు కనుక అహం. నహంతి ఇది అహం, నహన్యతే హన్యమానే శరీరే నాయం హంతి నహన్యతే నహంతి. దే ఏ క్రియయందు అహం కర్త కాదు కనుక అహం. నహన్యతే ఇది అహం, నహంతి ఇది అహం. సో ఈ విధంగా ఇంకా ఉన్నాయి విషయం, ఇంకా చెప్పచ్చు, వాటెవర్. కాబట్టి ఆ అహం అనే అనుభవమునందు పరమాత్మ ఉన్నాడు. పరమాత్మను మీరు ఎదురుకుండా వచ్చి నిలబడితే మీరు కౌగులించుకుంటాను, ఇలాంటి పరిస్థితి కాదు. అలా ఉంటే అలా సింబాలిక్గా చెప్తారు, దాని వెనకాల ఏదో స్పిరిట్ ఉంటుంది. పరమాత్మ అంటే అనుభవ స్వరూపుడు, మీ అనుభవ రూపంగా మీకు అనుభవం దర్శనమిస్తాడు. ఆ అనుభవము ఏ అనుభవము అంటే అహం అనుభవ రూపంగా పరమాత్మ మనకి దర్శనమిస్తాడు. కాబట్టి అహం అనుభవము, ఇట్ ఈస్ ద ఛానల్ ఫర్ ది రియలైజేషన్ ఆఫ్ గాడ్. అయితే ఈ అహం అనుభవాన్ని మనం ఎలా పర్స్యూ చేయాలి, దాన్ని పట్టుకోవడం ఎలాగా, దానికి మహర్షి ఆ శ్లోకంలోనే రెండు విధాలుగా చెప్పారు. చిన్వత మజ్జతావా, రెండు చెప్పారు. వా అంటే ఆర్. ఒకటి చిన్వత అన్వేషణ, అంటే నేను అనే అనుభవము నాతో ఉన్నది, సర్వదా ఉన్నది. ఈ నేను అనే అనుభవము, ఇది ఎట్టిది, ఇది ఏది, వాట్ ఆమ్ఐ, హూ ఆమ్ఐ, దీన్ని చేయనము అంటారు. కాబట్టి హూ ఆమ్ఐ అన్నది ఒక మహామంత్రం. నేను ఎవరు, ఆ నేను అనే అనుభవాన్ని పట్టుకుని ఇది ఏమిటి మీరు అని మీరు దాన్ని విచారం చేస్తారు. అలా చేసినట్లయితే మీకు ఆ పరమాత్మ యొక్క అనుభవము తప్పక కలిగి తీరును. ఇదొక ఉపాయం. రెండవది మధ్యతావ, నేను అనే అనుభవం తీసుకుని దాంట్లో మునిగిపోవుట, అనగా ద మైండ్ ఇట్ మెర్జెస్ ఇన్ ది ఐ ఎక్స్పీరియన్స్. మనస్సు ఐ అనే అనుభవంలో విలీనమైపోతుంది. విలీనమైపోవడం అంటే మనస్సు అహం అనే అనుభవం అయిపోతుంది. ఇంకంతే, ఇంక వేరే మనస్సు ఉండదు, అహం అనుభవమే ఉంటుంది. ఐయామ్ ఎలోన్ స్టేస్, బీ విత్ ఐయామ్, ఆత్మనిష్ట అంటారు. అహం అహమస్మి అనే అనుభవ రూపంగా నిలిచి ఉండుట, ఈ రకమైన అంతర్దృష్టి అంతర్ముఖత్వము, దీనికే ధ్యానము అని పేరు. అటువంటి ధ్యాన మార్గము హూయామై కానీ లేక అహమస్మి అయామ్ అనే ధ్యానం, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకుని మీరు ఆ అనుభూతి రూపంగా పరమేశ్వరుని యొక్క విభూతిని అనుభవానికి తెచ్చుకుని పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుని మానవులు కృతార్థులు కావలేము. ఇది ఆ గీత యొక్క సారం, రమణ గీత యొక్క సారం. ఈ సారం చుట్టూ ఇతరములైన ఉపాయములు, పవనచలన రోధాద్ ఆత్మనిష్టోభవత్వం, ఆత్మనిష్ట, ఆత్మస్వరూపము, దాని మీద అనేకానేకములైన ప్రశ్నలు, వాటికి సమాధానము. సో ఈ విధంగా ఆ శ్లోకము రమణ గీతము యొక్క రమణ గీతకు సారము, దానిని ఈ సమయంలో కొంత విస్తారంగా చెప్పి ప్రయత్నం చేశాను. ప్రసంగాన్ని పాండిత్య ప్రధానంగా కాకుండా అనుభవ ప్రధానంగా, మన జీవితానుభవం ప్రధానంగా ప్రసంగం ఉంటే బాగుంటుంది. పాండిత్య ప్రకర్ష ప్రధానంగా ప్రసంగం అనవసరం అనే అభిప్రాయంతో నేను శ్లోకాలన్నీ చదివి వాటన్నిటికీ విస్తారమైన వ్యాఖ్యానం చేసి ఆ రకంగా పెట్టుకోలేదు. కేవలము అనుభవ ప్రధానమైనటువంటి
ప్రసంగాన్ని చేసే ప్రయత్నం చేశాను. ఆ కనుక మీరందరూ శ్రద్ధతో విన్నందుకు ఎంతో కృతజ్ఞుడను. ఈ ఆదివారం ఉదయం మిత్రుడు శ్రీనివాసమూర్తి యొక్క ప్రేమ పూర్వకమైన ప్రోత్సాహం కారణంగా మీతో నేను సమయాన్ని గడపగలిగినందులకు ఎంతో కృతజ్ఞుడను. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.